ప్రార్థన చేసుకుని ఈ యొక్క ఆరాధన మనం ప్రారంభించుకుందాం. దయచేసి మీరున్న స్థలాల్లో కళ్ళు మూసుకుని ప్రార్థన చేసి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుచున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నీ కొందములు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి ప్రభువా, గడిచిన పునరుద్ధాన దినం నుంచి పునరుద్ధాన దినం వరకు నీ సజీవమైన రెక్కల కింద కాచి కాపాడి ప్రభువా, ఈ పునరుద్ధాన దినములో మేమందరూ కలిసి ప్రభువాన్ని సందులో చేరి నీ నామమును మహిమపరచడానికి, ఘనపరచడానికి, ఆరాధించడానికి నాయన మీరిచ్చిన విధానాన్ని బట్టి నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రత్యేకంగా ప్రభువా, ఈ ఆరాధనలో మీరే తోడుగా ఉండి నడిపించి నీ సహాయనాయన మీరు మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభువ. అయ్యా, పాటల్లో మీరే తోడై ఉండి అడుగుచున్నాం ప్రభువ. అదేవిధంగానైనా ఆరాధన మీరే ఉండి అడుగుచున్నాం ప్రభువ. వాక్యబాల ప్రభువ, నీ దాసుల్ని నీ శిలచాటుకు మరుగుపరుచుకుని ప్రభువ. అయ్యా, మా కోసం ఆత్మీయ ఆహార నీ దాసుల్లో నుంచి నాయన మీరే మాట్లాడమని అడుగుచున్నాం. ప్రస్తోత్ర చెల్లించుకుంటున్నాం. వినగల చెవులు, గ్రహించగల మనస్సు నాయన మీరు మాకు దయచేయమని అడుగుచున్నాం ప్రభు. వినటం మాత్రమే కాదు, కానీ మా దైనందిన జీవితంలో ప్రభువ తను అనుసరించే వారిగా ఉండటానికి కూడా కృప అనుగ్రహింపచేసి మీరే మహిమా గ్రంథ ప్రభావాలు మీరు ఆరోపించుకోమని అడుగుచున్నాం నాయన. ప్రత్యేకంగా ప్రభు యొక్క ఆరాధన ఆయన అది అంత వరకు మీరేం క్రమంగాను మర్యాదగా జరిగింపచ్చేయమని నరుడని యేసుక్రీస్తు పునామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. 196 నంబర్ గల పాట పాడుకుందాం. పెద్ద బుజ్జి కీర్తన పుస్తకంలో ఉంచి ఏసీ నా పరిహారి, ప్రియ ఏసీ నా పరిహారి అన్న పాట పాడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరచుకుందాం. ఏసీ నా పరిహారి, ప్రియ ఏసీ నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని నష్టాలు సోబిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి, ఎన్ని నష్టాలు సోబిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. ఆమేన్. స్తోత్రం. నన్ను సాతాను వెంబడించిన, నన్ను శత్రువులు ఎదురించిన, నన్ను సాతాను వెంబడించిన,
నన్ను శత్రువు ఎదురించిన పలు నిందలు నన్ను చుట్టిన ప్రియ ప్రభువేన పరిహారి పలు నిందలు నన్ను చుట్టిన ప్రియ ప్రభువేన పరిహారి యేసేన పరిహారి ప్రియ యేసేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి బహువ్యాధులు నన్ను సోకిన నాకు శాంతి కరువైన బహువ్యాధులు నన్ను సోకిన నాకు శాంతి కరువైన నన్ను శోధకుడు శోధించిన ప్రియ ప్రభువేన పరిహారి నన్ను శోధకుడు శోధించిన ప్రియ ప్రభువేన పరిహారి యేసేన పరిహారి ప్రియ యేసేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి ప్రియ ప్రభువేన పరిహారి చాటెవ్వరు దేవనీవేనాధారం నీ ప్రేమకు సాటెవ్వరు నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను యేసేన పరిహారి ప్రియ యేసేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువేన పరిహారి హల్లెలూయా హల్లెలూయా. అలాగే యూదా స్తుతి గోత్రపు సింహమ అన్న పాట పాడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరచుకుందాం. నాత్మీయ ప్రగతి నీ స్వాధీనమా యూదా
స్తుతి గోత్రపు సింహమా ఏసయ్యా నాత్మీయ ప్రగతి నీ స్వాధీనమా నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా కై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు నీ ప్రజల నెమ్మది కై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు అసాధ్యమైనది ఏముంది అసాధ్యమైనది ఏముంది అసాధ్యమైనది ఏముంది అసాధ్యమైనది ఏముంది యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నాత్మీయ ప్రగతి నీ స్వాధీనమా కై నాదిక్కు దశలన్నీ నీవేనని అనతి కాలాన ప్రథమా ఫలముగా పక్వపరచిన నీకు కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని అనతి కాలాన ప్రథమ ఫలముగా పక్వపరచిన నీకు అసాధ్యమైనది ఏముంది అసాధ్యమైనది ఏముంది అసాధ్యమైనది ఏముంది అసాధ్యమైనది ఏముంది యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నాత్మీయ ప్రగతి నీ స్వాధీనమా నీవే కదా నా ఆరాధనా నీవే కదా నా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి
తత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనము నాకిచ్చుటలో నీకు సత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనము నాకిచ్చుటలో నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నాత్మీయ ప్రగతి స్వాధీనమా నీవే కదానా ఆరాధనా నీవే కదానా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి Father, we thank you, Lord, for giving us this opportunity to come to your throne once again. Tandri marukusari ni simhasanam naduku raavadaniki meeru maaku ichina ee avakashanni batti neeku vandanalu. Thank you, Lord, for your promise that you inhabit the praises of your people. Nee prajalu cheyu stuti stotramulu meeda meeru durgamunu sthapistharanna nee vaagdhanani batti neeku vandanalu. Thank you, Lord, for being with us, Lord, this morning. Ee udayakala samayanna maatho unnanduku neeku stotralu. Minister to us, Lord, as we minister your word, Lord. Nee vaakyamunu prabhuva mem ikkada bodhinchuchundega మా అందరికీ మీరు మీ పరిచర్యను జరిగించండి. I pray, Lord Jesus, this message would transform people's lives, Lord. ఈ వర్తమానము ప్రజల యొక్క జీవితాలను రూపాంతరపరచునట్లు ప్రార్థిస్తున్నాను. Lord, at this time, Lord, when the whole world is going through this corona pandemic, ప్రభువా కరోనా మహమ్మారి గుండా ఈ ప్రపంచమంతా వెళుతున్నటువంటి క్లిష్ట సమయాల్లో, we pray for the doctors who are nursing many patients, Lord. అనేక మంది రోగులైన వారికి సఫర్యలు చేస్తున్నటువంటి వైద్య బృందం కొరకు ప్రార్థిస్తున్నాం. Lord, we pray for the nurses who are helping them. వారికి సహకరిస్తున్నటువంటి నర్సులు కొరకు ప్రార్థిస్తున్నాం. Lord, we pray for the lab technicians who are testing the patients, Lord. ప్రభువా రోగుల నుండి నమూనాలు సేకరించి పరీక్షలు చేస్తున్నటువంటి ల్యాబ్ టెక్నీషియన్స్ కొరకు ప్రార్థిస్తున్నాం. Lord, we pray for the hospital staff who are giving the medicines, who are carrying them from on the patients from one place to another on wheelchair and things like, Lord, we remember them, Lord, today. Alage prabhuva ee rojuna aasupatrilo sahakaristunnatuvanti pani vaarlandariki rogulanu itu nundi atu cheravese variki mandulu icche vari kosam andari koraku prarthistunnam. Lord, we pray for the scientists who are working on the vaccine, Lord. Alage vaccine kanugonadaniki prabhuva prayatnistunna shastravetalu kosam prarthistunnamu. Bless them, Lord, and give them wisdom, Lord, so that they can discern what's best for the people and help us, Lord, in the days to come. Ranuna dinallo prabhuva ee కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా ఒక చక్కటి టీకాను కనుగొని ప్రజలందరికీ అది ఉపయోగపడేటట్లుగా శాస్త్రవేత్తలకు తగు ఆలోచన ఇచ్చి నడిపించండి. Lord, we pray for the police people, Lord, who are guiding the people, Lord, protecting us, Lord, and implementing the lockdowns in various parts of India. భారతదేశంలో అంతట ప్రభువ లాక్డౌన్ ప్రభువ చక్కగా సక్రమంగా నెరవేరునట్లుగా చూస్తున్నటువంటి పోలీస్ వారి కొరకు అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. Lord, we pray for the leaders, Lord, especially our prime minister, our chief minister, and all the ministers, Lord, who are making many decisions for us, Lord. అలాగే ప్రభువ నాయకులకు కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రాముఖ్యంగా గౌరవ ప్రధానమంత్రి గారి కొరకు, గౌరవ ముఖ్యమంత్రి గారి కొరకు, మా కొరకు, మా తరపున ఎన్నో నిర్ణయాలు వారు తీసుకుంటుండగా వారి కొరకు ప్రార్థిస్తున్నాం. We pray, Lord Jesus, that your will be done in our lives, Lord. మా జీవితముల
విషయములలో నీ చిత్తము మాత్రమే నెరవేర్చబడునట్లు ప్రార్థిస్తున్నాము. We pray for your protective arms around us, Lord. మా చుట్టూ నీ కాపాడే హస్తములు కాపుదలగా ఉండునట్లు ప్రార్థిస్తున్నాము. Not just us, Lord. We pray for your protection for all the people in India and the world, Lord. That what Satan is trying to kill, steal and destroy will never happen, Lord. Prabhuva maa koraku maatrame kaadu maa desha prajalandari koraku prapanchamlo unnatuvanti prajalandari koraku prarthistunnam. Apavadi aithe vaadu dongatanam cheyadaniki hatya cheyadaniki naashanam cheyadaniki vastunnadu. Prabhuva memu daniki vyatirekanga prarthistunnamu. And we pray, Lord Jesus, that you have come here to give us life abundantly and that your abundant life will be with us, Lord, all the days of our life. Aithe Yesayya నీవు జీవమును సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చావు. నీ సమృద్ధి అయిన జీవము మా శేషకాలమంతా మా మీద ఉండి నడిపించబడినట్లు ప్రార్థిస్తున్నాము. In Jesus precious name we pray. యేసు ప్రశస్త నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Hallelujah. Amen. Once again I thank the Lord for giving us this opportunity to minister. మరొకసారి వాక్య పరిచర్య చేయడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. As we know that the whole world is going through this corona pandemic. ప్రపంచమంతా కూడా ఈ యొక్క కరోనా వైరస్ యొక్క మహమ్మారి బారిన పడి ఎంతగానో ఇబ్బంది పడుతుందని మనందరికీ తెలుసు. వాట్ ఇస్ ద షో? ఏమి చూపిస్తుంది ఈ విషయం? టూ థింగ్స్. రెండు విషయాలు సూచిస్తున్నది. నంబర్ 1, నో మ్యాటర్ హూ వి ఆర్ ఆర్ హౌ ఎక్విప్డ్ వి ఆర్ హెల్ప్లెస్. ఒకటి, మనము ఎవరమైనా ఎంత సన్నద్ధులమైనా దేన్ని ఎదుర్కోవడానికి మనము నిస్సహాయ స్థితిలో ఉన్నాము. As I shared with you a few weeks ago. కొన్ని వారాల క్రితం నేను మీతో చెప్పినట్లుగా, yes, you know, people educated, people well to do, even Prince Charles and as the Prime Minister of England also suffered through this pandemic. ఎంత ధనవంతులైనా విద్యాధికులైనా రాజకుమారుడైనటువంటి చార్లెస్ గారు అలాగే ఇంగ్లాండ్ దేశానికి ప్రధానమంత్రి అయినటువంటి ఆ వ్యక్తికి కూడా ఈ యొక్క కరోనా అనేది పాజిటివ్ వచ్చింది. వారు దాని బారిన పడ్డారు. The point I'm trying to say is we're helpless. నేను చెబుతున్న మాట ఏంటంటే మానవ మాత్రులమైన మనము నిస్సహాయులమై ఉన్నాము. Another point that I want to share to you through this corona episode is that the mortality is, you know, that no matter who we are, we too can die. ఈ యొక్క కరోనా వైరస్ మనకి నేర్పించే మరొక అమూల్యమైన పాఠం ఏంటంటే మనము ఎవరమైనప్పటికీ మరణం అనేది అందరికీ తథ్యమే. People will say that I'll be living, I'm exercising, living healthy life and, you know, drinking mineral water and also bathing in mineral water, I can live a healthy life. మనుషులు అనుకోవచ్చు నేను చక్కగా శరీరానికి వ్యాయామం చేస్తున్నాను, నేను తాగే నీళ్లు శుద్ధి చేయబడినటువంటి మినరల్ వాటర్, నేను స్నానం చేసేది కూడా శుద్ధి చేయబడినటువంటి జలాలతోనే అని అనుకుంటూ ఉండవచ్చు, నాకు మరణం అంత త్వరగా రాదని అనుకుంటూ ఉండొచ్చు. Amen. Amen. Just when I heard the news that, you know, Prince Charles is infected with this virus. మరి ప్రిన్స్ చార్లెస్ గారు ఈ కరోనా మహమ్మారి బారిన పడ్డారని నేను విన్నప్పుడు I was very shocked. నేను చాలా విభ్రాంతి పొందాను. Because he's not an ordinary man who walks in ordinary streets, but everything is secure and even the food and the water that he drinks is also tested, and how can he get this coronavirus? ఎందుకంటే ఆయన ఏమి సామాన్యమైన వ్యక్తి కాదు, సామాన్యుని వలె వీధుల్లో తిరిగేవాడు కాదు, అంతా కూడా ఎంతో క్షేమకరమైన స్థితిలో ఉండేటువంటి ప్రాంతంలో నివసించేవాడు. అంతేకాదు అతడు తాగే నీరు తినే ఆహారం మొదట పరీక్షించబడి ఆరోగ్యానికి మంచిదని తెలిసిన తర్వాతనే తింటారు. But still he got this virus. ఆయనను అతనికి కూడా ఈ యొక్క వైరస్ అతనికి కూడా కబళించింది. Amen. Amen. The point I'm trying to say is that we are in a helpless situation and we are immortal. నేను చెప్తున్నది ఏంటంటే మానవ మాత్రులమైన మనము నిస్సహాయులము, రెండవది మరణం అనేది మనకు ఎదురు చూస్తూ ఉంటుంది. So what do we learn from this? మరి ఈ రెండు పాఠాల నుండి ఏం నేర్చుకుంటాం మనం? Hosea chapter 6. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం. In verse 1 and 3, 1 to 3 we read. 1 2 3 వచనాలు చదువుతాము. Come let us return to the Lord. For he has torn us, but he will heal us. He has wounded us, but he will bandage us. Manamo Yehova yoddaku maraludhamu randi. Ayana manalanu chilchi vesenu. Ayane manalanu swastha parachunu. Ayana manalanu kottenu.
ఆయన మనలను బాగు చేయును. ఆమేన్. ఆమేన్. What is Hosea speaking to us today? హోషేయ ఈ రోజు మనతో ఏం చెప్తున్నాడు? In our life that we have been secured in the good health that we have, or the home that we have, or the financial security that we have. మనము మనకున్న ఇంటిని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఆర్థికమైనటువంటి పరిస్థితులను బట్టి మనము క్షేమకరము అనుకునేటువంటి క్షేత్రంలో ఉన్నాము. But today, కానీ ఈ రోజు, because of the small invisible, I mean, what would you call, not only it's not an invisible, it's very weak virus we are very afraid of. Oka chinnadi manavuni kantiki kuda kanapadanidi balaheenamainatuvanti oka virus ki kanapadani daniki prapanchamanta vanigipothundi gadagadlaadipothundi marana bhayamlo maggipothundi. Amen. Amen. According to the what you call scientists, there are many viruses which are more powerful, but this is a weak virus which can be, you know, what you call destroyed by washing our hands with ordinary soap, you know, but still it is creating us such helplessness. శాస్త్రవేత్తలు ఏమని చెప్తున్నారంటే ఉన్నటువంటి వైరస్లో ఇది చాలా బలహీనమైనటువంటి వైరస్. దీన్ని చంపడానికి మనం సబ్బుతో, సామాన్యమైన సబ్బుతో చేతులు కడుక్కుంటే చాలు, పోతుంది ఈ వైరస్ అని చెప్తున్నారు. ఇంత బలహీనమైన వైరస్ కూడా మనుషులను లక్షల్లో మింగివేస్తుంది. What is our response should be? మన యొక్క స్పందన ఎలా ఉండాలి ఈ సమయంలో? We need to come back to God. దేవుని యొద్దకు మరలి రావాలి. Amen. Amen. In other words, మరొక మాటలో చెప్పాలంటే, as I shared with you earlier, we need to humble ourselves and repent and come to his grace. ఇంతకు ముందు ప్రసంగాల్లో నేను చెప్పినట్లుగా మనల్ని మనం తగ్గించుకొని దేవుని యొక్క కృప చెంతకు రావాలి. No matter who you are, నీవు ఎవరువైనను సరే, no matter how much of financial security you may be having, నీవు ఆర్థికంగా ఎంత స్థిరుడవైనప్పటికీ, today we are living in a days that we are in a helpless situation and we need to come back to God. ఈ రోజు ఎవరైనా కూడా నిస్సహాయ స్థితిలో ఉన్నారు, దేవుడే దిక్కు, దేవుని యొద్దకే ఎవరైనా మరలి రావాల్సిన. The promise is, vaagdhanam entante, in verse 2, he will revive us after 2 days, he will raise us up on the third day that we may live before him. రెండవ వచనములు అంటున్నాడు హోషేయ గ్రంథం 6వ అధ్యాయం, రెండు దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును, మనము ఆయన సముఖమందు బ్రతుకునట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. ఆమేన్. ఆమేన్. పవర్ఫుల్ వర్డ్స్, చాలా బలమైన మాటలు. ఇన్ ఇంగ్లీష్ ఇట్ సేస్ 3 వర్డ్స్, హి విల్ రివైవ్ us, he will raise us that we may live before him. English lo em antunnadante ayana manalni bratikinchunu, ayana manalni levanettunu, ayana manalanu sthira parachunu antunnadu. Amen. Amen. That's the promise that I want to give to you at this helpless situation. Ee nissahaya paristhitilo ee vaagdhanaanni meeku ivvalani aashapadutunnanu. Amen. Amen. That God is going to revive us. Devude manalni bratikimpa chese vaadu, ujjivimpa chese vaadu, someone who's going to raise us, manalni levanette vaadu ayane. Why? Endukante so that we may live before him, manamo ayana eduta bratukunatluga. Amen. Amen. And in verse 3 we read, 3వ వచనములో చదివితే, so let us know and let us press on to know the Lord, the his going forth is as a certain as a dawn, and he'll come to us like the rain, like the spring rain watering the earth. యెహోవా గూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి, ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును, భూమిని తడుపు నట్టి తొలకరి వర్షము, కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. ఆమేన్. పవర్ఫుల్ వర్డ్స్ గాడ్ ఇస్ స్పీకింగ్ త్రూ హోషేయా. దేవుడు హోషేయా ద్వారా ఎంతో బలమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? లెట్ us know him, మనము ఆయనను గురించి తెలుసుకుందాము రండి. ఆమేన్. ఆమేన్. లెట్ us press on to know him, ఆయన గురించిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదాము రండి. ఆమేన్. ఆమేన్. The reason why God wants to restore our health and revive us is, దేవుడు మన ఆరోగ్యాన్ని కుదుటపరిచి మనల్ని తిరిగి ఉజ్జీవింప చేయడానికి, బ్రతికింప చేయడానికి కారణం ఏంటంటే, because he want to reveal himself to you, ఆయన తనను తాను మీకు బయలుపరచుకోవాలని ఇష్టపడుతున్నాడు. It's not important how
how many times you have read the Bible. నీవు ఎన్నిసార్లు బైబిల్ చదివావన్న సంఖ్య ప్రాముఖ్యం కాదు. It's not how many days that you have fasted and prayed in the presence of God. ఎన్ని రోజులు నీవు ఉపవాసించి దేవుని సన్నిధిలో ప్రార్థించావన్నది విషయం కాదు. The more you spend time in the presence of God, the more you're going to know how powerful, what a great God we serve. దేవుని సన్నిధిలో ఎంత సమయం గడుపుతావో అంత ఎక్కువగా నీవు ఆరాధించే దేవుడు ఎంత బలవంతుడో నీకు అర్థమవుతుంది. Earlier in Hosea chapter 2, హోషియ గ్రంథంలోనే 2వ అధ్యాయం దగ్గరికి వెళ్తే, in verse 14 we read, 14వ వచనం చదివితే, therefore behold I will allure you, bring her into the wilderness and to speak kindly to her. పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదును. ఆమేన్. ఆమేన్. The God that we worship, మనం ఆరాధించే దేవుడు, is, you know, the reason why he has given us this lockdown is, ఈ లాక్డౌన్ మనకు ఎందుకు ఇచ్చాడంటే, so that he will reveal himself to us in a more special way, మరింత ప్రత్యేకమైన రీతిలో తనను తాను మనకు బయలుపరుచుకోవడానికి. That you will experience God in a very special way, దేవునిని ఒక ప్రత్యేకమైన రీతిలో మనం అనుభవించడానికి. You know what my plan is, when all this coronavirus is over, that we can come again once again and worship God in this beautiful church. ee corona virus mahammari daati vellipoyina tarvata gadchina tarvata manam andarum tirigi marla devunni sundaramaina devalayamlo aaradhinchukovataniki devudu manaku avakasham ichin tarvata nenu em cheyabothunnanante, I'm going to ask everyone of you to testify. Mee andari kuda sakshyalu cheppamani mee andariki samayam isthanu. How God has blessed you. దేవుడు ఈ లాక్ డౌన్ సందర్భంగా ఏ రీతిగా మిమ్మును దీవించాడు. God has talked to you. ఎలా ప్రభు మీతో మాట్లాడాడు. What is your, how intimate was your relationship with him? ఆయనతో మీ సహవాసం ఎంత అన్యోన్యంగా ఉందో. Amen. Amen. For us to have this, మనము దీన్ని కలిగి ఉండాలంటే, we need to repent and come to the saving grace of God. ఇట్టి అవకాశం మనకి దొరకాలంటే మనము దేవుని యొద్దకు మరలి పశ్చాత్తాపపడి ఆయన రక్షణ కృప చెంతకు చేరాలి. Old Testament theme, ఇదేదో పాత నిబంధనలో ఉన్నటువంటి పాఠం కాదు. But also in the New Testament, Luke chapter 13, కొత్త నిబంధన గ్రంథంలో కూడా లూకాసు వార్త 13వ అధ్యాయంలో చాలా బలమైన మాట చెప్తున్నాడు. I request you to read this very carefully. చాలా జాగ్రత్తగా ఈ వచనాలు మీరు చదవాల్సిందిగా మనవి చేస్తున్నాను. We do not, this only very short few verses that we find here, but very powerful. ఇక్కడ చాలా కొద్ది మాటలే ఉన్నాయి కానీ చాలా బలమైన మాటలు ఇవి. Luke chapter 13, లూకా సువార్త 13వ అధ్యాయము, it was 1 to 5 we read, మొదటి 5 వచనాలు. Now on the same occasion there were some present who reported to him about the Galileans whose blood Pilate had mixed with sacrifices. పిలాతు గలలీయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడ నున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పేరి. ఏం జరుగుతుందండి ఇక్కడ? పైలట్ వాస్ వన్ ఆఫ్ ద క్రూయలెస్ట్ పర్సన్ యు నో హూ రూల్డ్ ఇన్ పాలస్టైన్. పిలాతు పాలస్తీనాను పరిపాలించినటువంటి క్రూరమైన వ్యక్తులలో ఒకడు. People used to come to Jerusalem to offer sacrifice. యెరూషలేమునకు ప్రజలు బలులర్పించడానికి వచ్చేవారు. And do you know what he did? ఇతడు ఏం చేశాడంటే, he used to murder them and mix their blood and offer as a sacrifice. బలులర్పించడానికి వచ్చిన వారిని పట్టుకొని వారిని సంహరించి వారి రక్తాన్ని కూడా బలుల రక్తముతో కలిపి బలి చేసేసేవాడు. We really do not know the background of this verse. ఈ వచనము యొక్క పూర్వపు రంగం ఏంటో మనకి ఖచ్చితంగా తెలియదు గాని, but in the Bible it does not explain to us. This is the only passage that we find. బైబిల్ గ్రంథంలో మరెక్కడ ఇట్టి సంఘటన లేదు, ఇక్కడ మాత్రమే దీని గురించినటువంటి ప్రస్తావన వచ్చింది. But the historians say that Pilate was a cruel king. అయితే చరిత్రకారులు ఏమని చెప్తారంటే, పిలాతు చాలా క్రూరుడైనటువంటి అధికారి రాజు. When tragic things like that come, అలాంటి దుర్ఘటనలు సంభవించినప్పుడు, they brought that to Jesus. వారు యేసయ్య దగ్గరికి ఈ విషయాన్ని తీసుకొచ్చారు. And what was Jesus' response? పిలాతు ఇలా చేశాడని యేసయ్యకు చెబితే యేసయ్య ఏమన్నాడు? Verse 2 we read, Jesus said to them, do you suppose that these Galileans were greater sinners than all other Galileans because they have suffered this fate? I tell you, no, unless you repent you will all likewise perish. రెండవ వచనములు అంటున్నాడు, ఆయన వారితో ఇట్లా, నేను ఈ గలలీయులు అట్టి హింసలు పొందినందున వారు గలలీయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా?
కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగునే నశింతురు. ఆమేన్. ఆమేన్. వాట్ ఇస్ ఐ మీన్ జీసస్ టీచింగ్ us here. యేసయ్య మనకి ఇక్కడ ఏమని నేర్పిస్తున్నారు? టాకింగ్ us about a tragic situation that's happening in the world. ప్రపంచంలో జరుగుతున్నటువంటి విచారకరమైనటువంటి వాటి గురించి మాట్లాడుతున్నారు. Like now it's, you know, because of coronavirus many people are being murdered, many dying because of the small virus. ప్రస్తుతం కూడా ఈ కరోనా వైరస్ COVID-19 అనేటువంటి ఈ వైరస్ బారిన పడి అనేక మంది తమ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. Why are they dying? Is it because there is sin in their life or because of the sin nature or is that environment of the particular state or the particular district is very bad? ఈ వైరస్ బారిన పడుతున్నటువంటి వారు పాపులనా, చనిపోతున్న వారు పాపులనా, లేకపోతే వారు నివసిస్తున్నటువంటి ప్రాంతాలు ఎంతో ఘోరమైన పాపములో ఉన్నందున ఇలా జరుగుతున్నాయని మనం అనుకోవాలా? నో, జీసస్ ఇస్ సేయింగ్ లేదు లేదు. యేసయ్య అంటున్నారు, దట్ వెన్ వి లుక్ అట్ దిస్ థింగ్స్, ఇలాంటి దుర్ఘటనలను మనం చూచినప్పుడు, వి నీడ్ టు బి కేర్ఫుల్ అండ్ వి నీడ్ టు బి రిపెంటింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. మనం జాగ్రత్తపడి దైవ సన్నిధిలో పశ్చాత్తాపపడి దేవుని వైపు మరలాలి. ఇట్స్ నాట్ జస్ట్ వాట్ హ్యాపెన్డ్ టు ది గలీలియన్స్. Jesus continues in verse 4. ఇది గలీలయులకు మాత్రమే ఇటి దుర్ఘటన సంభవించడం కాదు గాని నాలుగవ వచనంలో యేసయ్య మరొక సంఘటన ఎత్తి చెబుతున్నారు. Or do you suppose that those 18 of whom the tower of Siloam fell and were killed were worse culprits than all the men who live in Jerusalem? Mariyu. I tell you no. But unless you repent, you will all likewise perish. మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. What's happening here? ఏం జరిగింది ఇక్కడ? Another incident happened in Jerusalem in the days of Jesus. యేసు ప్రభు వారి దినాల్లో యెరూషలేములో మరొక దుర్ఘటన జరిగింది. ఏమిటా దుర్ఘటన? Tower fell and 18 people died. ఒక సిలోయములో గోపురము పడి 18 మంది చనిపోయారు. And Jesus was asking. యేసయ్య అడుగుతున్నాడు, where those 18 people who died, who perished when the tower fell down, are the more sinners? ఈ గోపురం పడగా దాని కింద నలిగి చనిపోయిన ఈ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరిలో పాపులు అనుకుంటున్నారా మీరు? The point I'm trying to say is, నేను చెప్తున్న మాట ఏంటంటే, when we find somebody going through a tragic situation, we try to justify us they're going through those situations because there's some sin in their life. ఎవరైనా దుర్ఘటనల గుండా విపత్కర పరిస్థితుల గుండా వెళ్తుంటే దేవుని పిల్లలంగా మనం ఏం ఆలోచిస్తామంటే, వారిలో ఏదో పాపం ఉన్నది కాబట్టి వారికి ఈ పరిస్థితి దాపురించిందని మనం భావిస్తుంటాం. మేము వారి కంటే బాగున్నాములే, వారి వలే పాపులం కాదులే, కాబట్టి ఇలాంటి మహమ్మారి మాకు ఏమీ కలుగ చేయదు, ఏమీ చేయదు అనేటువంటి భావనలో ఉండి చెప్పుకుంటుంటాం. ఇతరులతో మనల్ని సరిపోల్చుకుంటూ ఉంటాం. We say that we are better off than, you know, so Christians, you know, because we don't wear jewelry, we don't smoke drink, or we don't smoke or drink alcohol. Aa kristavulu kante meme baagunnamle anukuntu untam. Aa vargam varilaithe varaithe bangaram pettukuntaru, memaithe ala cheyyamu, varu taagutaru, mem taagamu, kabatti meme manchi sthitilo unnam, kabatti maaku ilanti vevi raavu antamu. We compare ourselves and say that, you know, such harms will, so tragic things will not come to us. Varito polchukoni ilanti durghatanalu manaku భవించవు అని మనం అనుకుంటాము. What Jesus is teaching us here is, యేసయ్య మనకి ఇక్కడ నేర్పిస్తుంది ఏంటంటే, that we need to repent when you see such tragic things. ఇలాంటి దుర్ఘటనలు సమాజములో దేశములో జరగటం చూసినప్పుడు దేవుని పిల్లలు దేవుని వైపు మరలి పశ్చాత్తాప పడాలి. ఆమేన్. ఆమేన్. But at the same time, అదే సమయంలో, yes, because of sin tragic things will come unto us. అవును, పాపము వలన దుర్ఘటనలు సంభవిస్తాయి కాదనటం లేదు దీన్ని. John chapter 5. యోహాను వార్త 5వ అధ్యాయం. Jesus heals a man in Bethesda. యేసయ్య బెతెస్తా దగ్గర ఒక వ్యక్తిని బాగు చేశాడు. And in John chapter 5 verse 14. యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనములో, Jesus found him in the temple and said to him, behold, you have become well, do not sin anymore
so nothing worse will happen to you. అటు తరువాత యేసు దేవాలయములో వాని చూచి ఇదిగో స్వస్థతనుందితివి మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పాను. What's happening here? ఏం జరిగిందండి ఇక్కడ? Jesus is telling this man who was healed. యేసయ్య బాగుపడిన ఈ వ్యక్తితో చెబుతున్నాడు. Don't commit any more sin anymore. ఇదిగో ఇంకా ఎంత మాత్రము నీవు పాపము చేయొద్దు. Why? ఎందుకంటే because if you sin, yes, more tragic things than what you have been doing, spending most of your lifetime on the pool of Bethesda will happen to you. నీవు ఇకను పాపము చేసినట్లయితే ఇంతవరకు బెతెస్దా కోనేటి దగ్గర నీవు అనుభవించిన స్థితి కంటే ఎంతో మరి ఎక్కువ కీడు నీకు కలుగుతుంది. ఆమేన్. ఆమేన్. In other words, మరొక మాటలో చెప్పాలంటే because of sin, yes, tragic things or your health issues may come in your life. అవును, పాపమును బట్టి దుర్ఘటనలు అనారోగ్య పరిస్థితులు మనుషులకు ఎదురవుతాయి, దీన్ని కాదనడం లేదు. But at the same time, అదే సమయంలో John, in the same gospel, John chapter 9, అదే సువార్తలో యోహాను సువార్తలో 9వ అధ్యాయంలో we learn about the man who was born blind. 9వ అధ్యాయములో పుట్టుగుడ్డి వాడు కనబడుతున్నాడు. We know this is very familiar of this passage. ఈ వృత్తాంతం కూడా మనందరికి సుపరిచయమే. Jesus disciples came and asked him, for, you know, what do you call, Jesus, tell us, is it because of his birth or his parents' birth who has sinned? యేసు ప్రభు శిష్యులే యేసయ్య దగ్గరికి వచ్చి ప్రభువా వీడు పుట్టుకతోనే గుడ్డివాడిగా పుట్టాడు కదా, దీనికి వీడి పాపము కారణమా లేకపోతే ఇతని తల్లిదండ్రుల పాపం కారణమా చెప్పు అంటున్నారు. ఆమేన్. యేసయ్య ఏమన్నారంటే నో, ఇట్స్ బికాజ్ ఫర్ ది గ్లోరిఫికేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇది కేవలము యేసుక్రీస్తు నామము మహిమపరచబడటానికే ఇలా జరిగింది అన్నాడు. ఇన్ అదర్ వర్డ్స్, మరొక మాటలో చెప్పాలంటే ట్రాజిక్ థింగ్స్, డిసాపాయింట్మెంట్ థింగ్స్ కెన్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్ వెరీ ఆఫన్. తరచుగా దుర్ఘటనలు, విచారకరమైన సంఘటనలు మనుషులమైన మనకు ప్రాప్తించవచ్చు. We are living in a sinful world. మనము ఈ పాపలోకంలో జీవిస్తున్నాము. And Satan has an influence on our thinking and our life. అపవాది మన ఆలోచనల మీద, మన జీవితం మీద ప్రభావము చూపగలడు. Therefore, కాబట్టి we need to be careful. మనము జాగ్రత్తగా ఉండాలి. In the life of Paul, పౌలు జీవితంలో 2 Timothy chapter 4, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో in verse 16 and 17 16 17 వచనాలు చదివితే ఈ రీతిగా రాయబడింది. 2 తిమోతి chapter 4 verse 16 and 17. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16 17 వచనాలు. At first my defense was no one supported me and all deserted me, may it not be counted against them, but the Lord stood with me and strengthened me, so that though through me the proclamation might be fully accomplished, that all Gentiles may hear that I have rescued out of the lion's mouth. Nenu madata samadhanamu cheppinappudu evadunu naa pakshamuga nilavaledu, andaru nannu vidichipoyiri, idi variki neramuga yanchabadakundunu gaaka, aithe naa dwara swartha poornamuga prakatimpabadu nimittamu anyajanulandarunu dani vinu nimittamu ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరచను గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని. ఆమేన్. ఆమేన్. వాట్ ఇస్ పాల్ టీచింగ్ అస్ టు హిస్ యు నో స్పిరిచువల్ సన్ తిమోతి? పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి ఏమని రాస్తున్నాడు? దట్ ఇన్ హిస్ లైఫ్ మెనీ పీపుల్ డిసర్టెడ్ హిమ్. పౌలు యొక్క జీవితంలో అనేకులు అతన్ని విడిచి వెళ్లిపోయారు. దే వర్ దేట్ దే సెడ్ ఐ విల్ బి విత్ యు, ఐ విల్ బి విత్ యు, బట్ అన్ఫార్చునేట్లీ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ దే హావ్ డిసర్టెడ్ హిమ్. మొదటైతే నేను మీతో ఉంటాను, నేను నీతో ఉంటాను, విడిచిపెట్టనని ఎన్నో వాగ్దానాలు చేశారు, కారణములు ఏమో గాని వారందరూ పౌలును విడిచి వెళ్లిపోయారు. టుడే, ఈరోజు యు మే బి ఇన్ ఎ సిమిలర్ సిట్యుయేషన్, మీరు కూడా ఇలాంటి పరిస్థితిలోనే ఉన్నారేమో. ఇన్ ఎ లాక్డౌన్ సిట్యుయేషన్, నోబడి కెన్ కమ్ టు యు అండ్ యు కెనాట్ గో ఎనీవేర్. లాక్డౌన్ పరిస్థితి, బందీలం అయిపోయాం, మనం ఎవరి దగ్గరకు వెళ్ళడానికి లేదు, ఎవరు మన దగ్గరికి రావడానికి లేదు. పీపుల్ విల్ సే ఐగరండి ఆర్ అమ్మగరండి, ఐ విల్ బి విత్ యు ఆల్ ది డేస్ ఆఫ్ యువర్ లైఫ్, నో మ్యాటర్ వాట్ పుష్ థిక్ ఆర్ థిన్ ఆర్ వాట్ ఆర్ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్ మేక, ఐ విల్ బి విత్ యు. చాలా మంది అనుండొచ్చు, అమ్మగారు అయ్యగారు నేను మీతో ఉంటాను, మీ వెన్నంటే ఉంటాను, ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులైనా సున్నితమైన పరిస్థితులైనా నేను మీ పక్షంగా నిలబడతానని అందరూ మాటలు చెప్పుండొచ్చు. టుడే, కానీ ఈరోజు బికాస్ ఆఫ్ లాక్డౌన్ సిట్యుయేషన్ దే కెనాట్ కమ్. ఈ లాక్
లాక్డౌన్ పరిస్థితిని బట్టి ఎవరు కూడా రావాలని వారికి మనసులో ఉన్న వచ్చి నిలబడే పరిస్థితి లేదు. ఆమేన్. ఆమేన్. బట్ ద ప్రామిస్ ఐ వాంట్ టు గివ్ యు ఇస్ అయితే నేను మీకు ఇవ్వదల్చిన వాగ్దానం ఏంటంటే వెన్ నోబడీ కమ్స్ ఎవరు రాకపోయినా ద లార్డ్ ఇస్ గోయింగ్ టు బి విత్ యు ప్రభు మీతో ఉండబోతున్నాడు. గాడ్ ఇస్ గోయింగ్ టు బి విత్ యు ఇన్ యువర్ లాక్డౌన్ సిట్యుయేషన్ వేర్ ఎవర్ యు ఆర్. నీవు బంధించబడి ఇంట్లోనే ఖైదు అయిపోయినా నీవు ఉన్న చోటనే లాక్డౌన్ లో దేవుడు నీతో ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. ది పాయింట్ ఆఫ్ ట్రైయింగ్ సేస్ నేను చెప్తున్న మాట ఏంటంటే God is going to be with you. దేవుడు మీతో ఉండబోతున్నాడు. But you know, to explain this, దీన్ని వివరించడానికి I need to go to John chapter 11. Yeah. We see here the story of the death and resurrection of Lazarus. యోహాను సువార్త 11వ అధ్యాయం దగ్గరికి వెళ్లి లాజరు యొక్క మరణము లాజరు సమాధి నుండి తిరిగి లేచుటను గురించిన వృత్తాంతం మనం చదవాలి. We are very familiar with this passage. ఈ వృత్తాంతం మనందరికీ సుపరిచయమే. What's happening here? ఏం జరిగిందంటే ఇక్కడ Lazarus became sick. లాజరు రోగి అయ్యాడు. అండ్ జీసస్ ఇస్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ లాజర్. యేసయ్య లాజరు కుటుంబానికి మంచి స్నేహితుడు. మార్తా హస్ సర్వ్డ్ హిమ్ అండ్ వాస్ వెరీ హాస్పిటబుల్ టు హిమ్. మార్తా ఆయనకు ఎంతో ఉపచారం చేస్తూ సహకరిస్తుండేది. సో దేర్ఫోర్ దేర్ వాస్ ద కనెక్షన్ బిట్వీన్ జీసస్ అండ్ దిస్ ఫ్యామిలీ వాస్ వెరీ క్లోజ్. కాబట్టి యేసుక్రీస్తుకు ఈ కుటుంబంతో ఎంతో సన్నిహితమైనటువంటి సంబంధం ఉన్నది. అండ్ వి రీడ్ దిస్ ఇన్ జాన్ చాప్టర్ 11. ఈ విషయాన్ని యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనం చదువుతాము. ఇన్ వర్స్ 3 మూడవ వచనము నీను సో ద సిస్టర్స్ సెంట్ వర్డ్ టు హిమ్ సేయింగ్ లార్డ్ బిహోల్డ్ హి హూమ్ యు లవ్ ఇస్ సిక్. అతని అక్క చెల్లెండ్రు ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు. ఏం జరుగుతుందండి? స్పెసిఫిక్లీ దే యు నో దే ఆర్ అంప్లిఫైయింగ్ యు నో వాట్ కాల్ విత్ గుడ్ వర్డ్స్ సేయింగ్ దట్ Lord, whom you love is sick. స్పష్టంగా వీరు పంపిస్తున్న వర్తమానము ఏమని చెప్తున్నారంటే ప్రభువా నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని స్పష్టంగా చెప్తున్నారు. ఆమేన్. బికాజ్ దే నో ద రిలేషన్షిప్ విత్ యు నో విత్ విత్ జీసస్. ఎందుకంటే వారికి తెలుసు లాజరు యేసయ్యకు మధ్యలో ఎలాంటి ప్రేమ బంధం ఉందో. అండ్ వి ఫైండ్ ఇన్ వర్స్ 5 ఆల్సో 5వ వచనంలో కూడా మనం చూస్తాము జీసస్ లవ్డ్ మార్తా అండ్ హిస్ సిస్టర్ అండ్ లాజరస్. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. పవర్ఫుల్ వర్డ్స్. చాలా బలమైన మాటలు. టు టైమ్స్ ఇన్ దిస్ ప్యాసేజ్. రెండు సార్లు ఈ వర్తమానంలో వి ఫైండ్ జీసస్ అండ్ మార్తా అండ్ ఐ వుడ్ కాల్ ఇన్ లాజరస్ ఆర్ ఐ మీన్ హడ్ వెరీ కోర్డియల్ రిలేషన్షిప్ ఇన్ లవ్. ఈ వృత్తాంతంలో రెండు సార్లు స్పష్టంగా రాయబడింది మరియా మార్తా లాజరు యేసయ్య ఎంతగానో ఒకరినొకరు బాగా ప్రేమించుకునేటువంటి సహవాసంలో ఉన్నారు. అండ్ వి ఫైండ్ ది సేమ్ సిట్యుయేషన్ ఇన్ అవర్ లైఫ్ ఆల్సో. ఇదే పరిస్థితి మన జీవితాల్లో కూడా కనుగొంటాం. Yes, we may be, you know, very spiritual, we may be very close with God, we may be giving financially to the Lord's ministry, and we may be spending, you know, quality time in the presence of God, and sometimes we feel God is not answering our prayer. మనం కూడా కొన్ని సార్లు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటాం. ఆత్మీయులుగా ఉంటామో, దేవునికి చేయాల్సింది చేస్తూ ఉంటామో, దేవునికి పరిచర్య కోసం ఇవ్వాల్సినవి ఇస్తూ ఉంటామో, కానీ ఎంత చేస్తున్నా కొన్నిసార్లు ఏమనిపిస్తుందంటే దేవుడు ఎందుకో మా ప్రార్థనలకు జవాబు ఇవ్వటం లేదు, దూరంగా ఉన్నాడు అనే భావన కలుగుతుంది. Where is God? దేవుడు ఎక్కడా? ఆమేన్. ఆమేన్. మార్తా ఆస్క్డ్ సేమ్ క్వశ్చన్ ఇన్ వర్స్ 21. మార్తా ఇదే ప్రశ్న అడిగింది 21వ వచనములో. లార్డ్ if you have been here my brother would not have died. మార్తా యేసుతో ప్రభువా నీవు ఇక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండును. What's happening here? ఏం జరుగుతుందండి? When Jesus came to to Bethany, యేసయ్య బేతనీయకు వచ్చినప్పుడు మార్తా meets him on the road. మార్తా దారిలో ఆయన్ను కలుసుకొని and confronts him. అతన్ని గర్దిస్తుంది. వాట్ సేయింగ్? ఏమంటుంది? బట్ యు నో లార్డ్ ఇఫ్ యు వర్ హియర్. యేసు ప్రభువా నీవు గనక ఇక్కడ ఉండినట్లయితే మై బ్రదర్ వుడ్ నాట్ హావ్ డైడ్. నా సహోదరుడు చనిపోకుండా ఉండేవాడు. వి టు యు నో as we are living in this lockdown situation. ఈ లాక్డౌన్ పరిస్థితిలో మనం కూడా ఉండగా వి టు ఫీల్ దట్ గాడ్ ఇస్ రియల్లీ విత్ us. మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది దేవుడు నిజంగా మనతో ఉన్నాడు. వై ఇస్ సచ్ థింగ్స్ హ్యాపెనింగ్ టు మీ? ఒకవేళ దేవుడు నిజంగా నాతో
ఇంట్లో ఉంటే నాకు ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి ఎందుకని ఆమేన్ ఆమేన్ షీ ఇస్ క్వశ్చనింగ్ లార్డ్ ఇఫ్ యు ఐ మీన్ వాట్ యు కాల్ డు యు రియల్లీ హావ్ యు నో డు యు రియల్లీ లవ్ us ఆర్ డు యు రియల్లీ హావ్ అథారిటీ ఓవర్ లాజరస్ ఇల్నెస్ ఆమే ప్రశ్నిస్తూ అడుగుతుంది ప్రభువా నీవు ఇక్కడ ఉన్నట్లయితే బ్రతికేవాడి కదా చనిపోయేవాడి కదా నీవు ఎందుకు మాతో లేవు నిజంగా నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నావా నిజంగా లాజరు మరణం మీద కూడా నీవు అధికారం కలిగి ఉన్నావా బట్ స్టిల్ ఐనను ఇన్ వస్టన్ ఇన్ 22 వి రీడ్ 22 లో వచనంలో చదువుతాము ది కీ హియర్ ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన తాళపు చెవి ఉంది ఈవెన్ నౌ ఐ నో వాట్ ఎవర్ యు ఆస్క్ ఫ్రమ్ గాడ్ గాడ్ విల్ గివ్ ఇట్ టు యు ఇప్పుడైనను నీవు దేవుని ఏమి అడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదును ఆమేన్ ఆమేన్ ఇన్ స్పైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ షీ ఇస్ టోటల్లీ డిసాపాయింటెడ్ దట్ జీసస్ డిడ్ నాట్ షో అప్ ఇన్ టైమ్ to restore Lazarus health Lazarus chanipoka munde yesayya vachesi Lazarus nu bratikinchi tirigi aarogyavantuniga swastha parachaledanna vicharamulo ime unnappatikini complain to him Lord if you were here this would not this tragic situation would be the emotions that we're going through would not have happened firyadu chestu gardinchindi prabhuva neevu ikkade undinatlayite neevu samayaniki vachesinatlayite mem enta baadha padipoye varam kaadu Lazarus bratiki unde vaadani aa dukkhamto unna kuda but deep in her heart hrudayantarangamulo she still had hope in Jesus yesu christulo aameku nirikshana unnadi that's what I am encouraging to all the believers and all the pastors who are listening to this message ee vartamanaanu vintuna sevakulu viswasulu andarini nenu protsahinche maata ide even now ఇప్పుడైనను ఈవెన్ నౌ ఇప్పుడైనను ఐ వాంట్ యు టు ఎంకరేజ్ యువర్ ఫేత్ మీ విశ్వాసాన్ని ప్రోత్సహిస్తున్నాను ఐ వాంట్ ఎంకరేజ్ యువర్ హోప్ ఇన్ జీసస్ క్రీస్తు యేసునందు మీకున్న నిరీక్షణను నేను ప్రోత్సహిస్తున్నాను yes I know that many pastors during the last few weeks we didn't have Sunday worship and our income has gone down substantially అనేక మంది సేవకులు గత కొన్ని వారాలుగా ఆరాధనలు జరగటం లేదు గానీ మనకు జరగట్లేదు కాబట్టి మనకు వచ్చేటువంటి రాబడి లేనటువంటి పరిస్థితి అయిపోయింది not just here it's all over the same all over the world it is the same situation మనకే కాదు మన రాష్ట్రం దేశమే కాదు ప్రపంచమంతా కూడా ఇలాగే ఉంది పరిస్థితి ఆమేన్ people in America did not have worship for the last 6 weeks అమెరికాలో ఉన్న ప్రజలు గత 6 వారాలుగా ఆరాధనలకు నోచుకోవడం లేదు ఆమేన్ they too are trying to do youtube messages like this and send to the people వారు కూడా ఇలాగే youtube లో వర్తమానాలు పెట్టి ప్రజలు చూసుకోండి ఇండ్లల్లో ఉండి దేవుని వాక్యాన్ని విని బలపడండి అంటున్నారు not only that, the situation there is much worse ante kaadu akkada manakante chaala teevramaina gauramaina paristhitulu kanapadutunnayi people are losing their jobs udyogalu pogottukuntunnaru they don't have you know what call the in fact they have social security system they're not able to obtain that because the companies are shut down vaaliki samajika bhadrata unnappudiki social security scheme unnappudiki kuda companies anni kuda lockdown ayipovatam valna danni kuda pondukone పరిస్థితులు కనపడటం లేదు ద బ్యాంక్ పీపుల్ ఆర్ సేయింగ్ యు నీడ్ టు పే ఫర్ యువర్ వాట్ కాల్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ ఫర్ యువర్ ద కార్ దట్ యు బాట్ ద క్లోత్స్ దట్ యు బాట్ the house that you bought and things like that ade samayamlo bank vaallu em antunnarante meeru konna car ki meeru installment lu kattali meeru konnatuvanti inti ki meeru vaayidalu chellinchali meeru konukkunatuvanti grohopakaranaliki vastraliki meeru vaayidalu chellinchalani cheppi varini balavantam chestunnaru in other words maroka maatlo cheppalante people in India are much better than the people in America right now ippudu America lo unna varikante bharat deshamlo unna mana paristhiti koncham baagundi in addition to that deeniki toduga many loved people are sick and dying వారి యొక్క ప్రియులైన వారు అనేకులు ఈ మహమ్మారి బారిన పడి చనిపోతూ ఉన్నారు అమెరికా దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా భావోద్రేకాల నడుమ నలిగిపోతూ ఎంతగానో సవాలు చేయబడుతున్నారు భారతదేశంలో కూడా మనం చదువుతున్నాము ఈ కరోనా బాధితులకు వైద్యం చేసిన డాక్టర్లు వారికి ఇళ్లలో ప్రత్యేకమైన గదులు లేక కారులోనే పడుకొని నిద్రపోతున్నారు mama daddy I want to have a talk to you narusulu vaidyulu pillala daggariki vellalekapothunnaru pillalemo yedustunnaru enti roju ento premaga chusukone na talli ee roju na daggariki raavatledu maatladatledu etukovatledu ani cheppi vaaru yedustu unna paristhithulu manam chustunnam we are living in such helpless situation ilanti nissahaya paristhithuloniki prapancham nettabadi poyindi let's come back to you know john chapter 11 sare yohanu swartha 11th adhyayam daggariki tirigi vaste what's happening here ikkada jarugutunnade man
అనగా జీసస్ రిప్లైస్ హియర్ ఇట్ వాస్ 22 23. యేసయ్య 23వ వచనంలో అంటున్నాడు కదా, యువర్ బ్రదర్ విల్ రైజ్, నీ సహోదరుడు మరల లేచును. బికాజ్ ఆఫ్ ద హోప్ దట్ మార్త హస్ ఈవెన్ నౌ జీసస్ ఇస్ మేకింగ్ ఎ ప్రామిస్ దట్ యువర్ బ్రదర్ విల్ రైజ్. ఇప్పుడైనను నీవు దేవుని అడిగితే దేవునికి ఇస్తాడు అని మార్త నిరీక్షించిన ఆ యొక్క మాటను బట్టి యేసయ్య అంటే నీ సహోదరుడు లేస్తాడు. ఆమేన్ ఆమేన్. అండ్ మార్తా ఇన్ వర్స్ 24 రిప్లైస్, 24వ వచనంలో మార్త అంటుంది కదా, yes మార్తా said to him, I know that he will rise in the resurrection on the last day. మార్తా ఆయనతో, అంత్య దినమున పునరుద్ధానమందు నా సహోదరుడు లేచునని ఎరుగుదును. ఆమేన్ ఆమేన్. వాట్స్ హ్యాపెనింగ్ హియర్, ఏం జరుగుతుందండి? మేబీ బికాజ్ ఆఫ్ హర్ థియాలజికల్ ఎడ్యుకేషన్ ఇన్ ది సినగాగ్, బహుశా సునగోగులో సమాజ మందిరంలో ఆమె నేర్చుకున్నటువంటి దైవ లేఖన పాఠాలను బట్టి, యు నో ఫ్రమ్ చైల్డ్‌హుడ్ షీ వాస్ రిమెంబరింగ్ ఆర్ లెర్నింగ్ దట్ yes on the last day everybody will be resurrected. చిన్ననాటి నుండి ఆమెకు నేర్పించబడిన ఒక పాఠం ఏంటంటే అంత్య దినాన అందరూ లేస్తారని. పవర్ఫుల్ వర్డ్స్, చాలా బలమైన మాట. But I want to recognize, point out to you. అయితే నేను మీకు ఇక్కడ చెప్పదలచిన మాట ఏంటంటే, those days, ఆ రోజుల్లో, Bible was not prevalent like we have nowadays. ఈ రోజుల్లో మనకు అందుబాటులో ఉన్నట్లుగా బైబిల్ ఎన్ని కాపీలు కావాలంటే అన్ని కాపీలు తెచ్చుకోవడానికి లేదు. There was only one in a synagogue, if it's a big synagogue. సమాజ మందిరం ఒకవేళ అది పెద్దదైతే ఆ సమాజ మందిరం అంతటికి అందరికి కలిపి ఒకటే ఉండేది అందుబాటులో లేఖనం. But still Martha has some knowledge about the resurrection of the last days when everybody will be resurrected. Ainanu antya dinapu punaruddhanamu gurchinatuvanti avagahana Martha kaligi unnadi. The point I'm trying to say is, nen cheptunnadi entante, instead of all the long books, Bibles and the commentaries that we have, what is our knowledge about God? ee rojullo manaki andubatlo unna bible lu vivida version lu commentary lu dictionary lu pustakalu enta gnana sampada manakondaga దేవుని గురించినటువంటి నీ యొక్క నా యొక్క అవగాహన ఎంతవరకు ఉన్నది అన్నది నా ప్రశ్న. లెట్ మీ ఆస్క్ యు దిస్ క్వశ్చన్, ఈ ప్రశ్న మిమ్మల్ని అడగనివ్వండి సూటిగా. ఇన్ ద లాక్ డౌన్ ఆర్ యు రీడింగ్ ద బైబిల్ ఆర్ స్పెండింగ్ టైం ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఆర్ వాచింగ్ మూవీస్ ఆర్ థింగ్స్ ఆన్ యువర్ సెల్ ఫోన్ ఆర్ ఆన్ ద ఇంటర్నెట్? ఈ లాక్ డౌన్ సందర్భంగా మీరు ఇండ్లలో ఉండి దేవుని వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ ప్రార్థనలో సమయం గడుపుతున్నారా, లేకపోతే సమయం దొరకనే దొరికింది చక్కనే చిక్కింది అని చెప్పి మీ సెల్ ఫోన్ లో వీడియోలు సినిమాలు వార్తలు వాటిల్లో మునిగి తేలిపోతున్నారా? I mean people who are interested, ఆసక్తి కలిగిన వారు. Harvard University in America, అమెరికా దేశంలో ఉన్నటువంటి హార్వర్డ్ యూనివర్సిటీ is offering 60 courses online at this during this lockdown situation free. ఈ లాక్ డౌన్ పరిస్థితిలో 60 కోర్సులు ఉచితంగా హార్వర్డ్ యూనివర్సిటీ వారు అందిస్తున్నారు. But if you have good knowledge of English to go through those courses. అయితే ఆ కోర్సులు నేర్చుకోవాలంటే ఇంగ్లీష్ మీద పట్టు ఉండాలి మీకు. The point I'm trying to say, సార్, నేను చెప్తుంది ఏంటంటే, that we in what are we, I mean the Martha had knowledge about the resurrection. Martha పునరుద్ధానమును గురించినటువంటి జ్ఞానమును కలిగి ఉంది. In Luke chapter 10, లూకా సువార్త 10వ అధ్యాయంలో we find this another story about Jesus in visiting Martha and Mary's home in Bethany. యేసయ్య బేతనీయలో ఉన్న మరియా మార్తల ఇంటిని దర్శించినటువంటి మరొక సందర్భం ఇక్కడ కనబడుతుంది. What's happening here? ఇక్కడ ఏం జరుగుతుందంటే, Martha was studying, I mean Mary was studying at the feet of Jesus and listening to her. మరియా to Jesus message. యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన చెప్పేటువంటి మాటలు వింటూ ఉంది. Martha, మార్తేమో, she was busy making all the arrangements to make Jesus comfortable. విస్తారమైన పనులు పెట్టుకొని యేసయ్యకు సౌఖ్యాన్ని ఇచ్చేటట్లుగా యేసయ్యకు అన్ని అందుబాటులో ఉండేటట్లుగా పనులు సిద్ధపరుస్తుంది. In other words, మరొక మాటలో చెప్పాలంటే, in spite of the fact that she was not at the feet of Jesus, ఆమె యేసయ్య పాదాల దగ్గర లేకపోయినప్పటికీ, she had some training about the last days. అంత్య దినముల్లో ఏమి జరగబోతుందో మార్తా ఎరిగినదై ఉన్నది. ఆమేన్ ఆమేన్. లెట్స్ గో బ్యాక్ టు లూక్ జాన్ చాప్టర్ 11. యోహాను సువార్త 11వ అధ్యాయం దగ్గరికి వచ్చేస్తే జీసస్ సెడ్, యేసయ్య అన్నారు కదా, in verse 25, I am the resurrection and life, he who believes in me
will live even if he dies. 25వ వచనంలో అంటున్నారు, అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. ఆమేన్. ఆమేన్. What Jesus say? యేసయ్య ఏమని చెప్తున్నారండి? I am the resurrection. నేనే పునరుద్ధానమును. I am the life. నేనే జీవమును. Powerful words. చాలా బలమైన మాట. The point I'm trying to say, Jesus is not going to have a long discussion about, you know, about the resurrection and who he is. పునరుద్ధానం గురించి, జీవమును గురించి, ఆయన గురించి చెప్పడానికి ఆయన సుదీర్ఘమైన చర్చ పెట్టాల్సిన పని లేదు. What did he do? ఆయన ఏం చేశారు? He restored Lazarus' life. లాజరు సమాధి నుండి బయటకు రా అని చనిపోయిన లాజరుని సజీవునిగా బయటకు తీసుకొచ్చాడు. ఆమేన్. In Revelation chapter 21, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో in verse 4 we read, 4వ వచనం చదివితే, he will wipe every tear from their eyes and there will be no longer any be death, there will be no longer any mourning or crying or pain, the first things have passed away. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయేనని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఏం జరుగుతుందండి ఇక్కడ? Powerful words. చాలా బలమైన మాట. The God that we worship, మనం ఆరాధించే దేవుడు, wipe our tears. మన కన్నీటిని తుడచివే స్తాడు. In our human head, మానవుని యొక్క శిరస్సులో, eyes are the most sensitive organs. కన్నులు చాలా సున్నితమైనటువంటి అవయవములు. But the God that we worship, అయితే మనం ఆరాధించే దేవుడు, he will carefully come and wipe our tears away. In other words, he'll take away our sorrows from our life. ఆయన కడు జాగ్రత్తతో మన కన్నీటిని తుడుస్తాడు. దీనికి భావం ఏంటంటే మన దుఃఖములన్నిటిని ఆయన తుడచి వేస్తాడు. Amen. Amen. When we come back to the story of Lazarus and Martha, లాజరు మార్తల వృత్తాంతం దగ్గరకు తిరిగి వస్తే, another key lesson that we learn in addition to repentance is, మారు మనసు పశ్చాత్తాపంతో పాటుగా మనం నేర్చుకోవలసిన మరొక ముఖ్యమైన పాఠం ఏంటంటే, we need to keep a hope, we need to believe in Jesus even at this trying time. ఇలాంటి క్లిష్టమైన సందర్భాల్లో కూడా యేసు ప్రభు మీద మాత్రమే మన నిరీక్షణ, యేసు ప్రభు మీద మాత్రమే మన నమ్మకాన్ని మనం పెట్టుకోవాలి. Last Sunday we were talking about the resurrection of Jesus. పోయిన ఆదివారం క్రీస్తు యేసు పునరుద్ధానం గురించి మాట్లాడుకున్నాం. Amen. Amen. In Mark chapter 16 we find a very interesting story on the resurrection. మార్కు సువార్త 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని గురించి ఒక ఆసక్తికరమైన విషయం కనబడుతుంది. ఏం జరుగుతుందంటే, when the Sabbath was over, Mary Magdalene and Mary the mother of James and Salome brought spices so they might come and anoint him. మార్కు సువార్త 16వ అధ్యాయము మొదటి వచనం, విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమేయు వచ్చి ఆయనకు పూయవలెనని సుగంధ ద్రవ్యములు కొనిరి. ఏం జరుగుతుందండి? యేసయ్య పస్కా పండుగ ముందు చనిపోయారు. యేసయ్య సిలువ మీద చనిపోవాలని ఎవ్వరూ కూడా ఆశించలేదు. The hero will, you know, get conjure up all the power and authority and come out and, you know, and do something great. Anaga ayinu vembadinche vallandaru em uhinchukuntunnarante, siluva meda aa karikshanallonaina cinemallo chusetattluga hero elagaithe chani potadu anukunnappudu balavanta koda gattukoni legchi elagaithe tirigi bratukutado yesayya kuda alage siluva digi vachestadu anukunnaru ayinu vembadinche batch anta. But what happened? Kani em jarigindi? He died and he was buried. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. And the Jewish custom, there's a long process how to, you know, what you call, bury a human body. యూదుల సాంప్రదాయంలో చనిపోయిన ఒక మృతదేహాన్ని సమాధి చేయడం లేదా పాతి పెట్టడం అనేది ఒక సుదీర్ఘమైన ప్రక్రియ. In other words, they buried Jesus very quickly because Passover is coming very soon. అయితే వీరు యేసయ్యకు ఈ సుదీర్ఘ ప్రక్రియ చేయకుండా త్వరగా పాతి పెట్టవలసి వచ్చింది. ఎందుకంటే పస్కా పండుగ గడియలు వచ్చేసినాయి కాబట్టి ఆ గడియల్లోనికి ప్రవేశ
చేస్తే మరలా ఇది చేయడం వల్ల పడదు కాబట్టి సో మేరీ ఇన్ మేరీ మగ్దలీన్ అండ్ మేరీ ద మదర్ ఆఫ్ జేమ్స్ అండ్ సలోమ్ బట్ సమ్ స్పైసెస్ టు ఎంబామ్ హిమ్ కాబట్టి మగ్దలేనే మరియా యాకోబు తల్లి అయిన మరియా సలోమీ ఈ ముగ్గురు కూడా సుగంధ ద్రవ్యాలు తీసుకొని విశ్రాంతి దినాన వచ్చేసారు విశ్రాంతి దినం గడిచిపోయి నాకు ఆదివారం తెల్లవారుజామున వచ్చారు వై ఎందుకంటే బికాజ్ దే వాంట్ టు యు నో ఫుల్ఫిల్ ద కస్టమ్స్ అకార్డింగ్ టు ద ట్రెడిషన్ వారి యొక్క సాంప్రదాయం ప్రకారం యేసయ్యకు చేయవలసిన రీతిలో ఆయన భౌతిక కాయానికి సమాధి చేయాలి అని బట్ దే హాడ్ ఎ క్వశ్చన్ దే హాడ్ ఎ ప్రాబ్లం అయితే వీరికి ఒక సమస్య ఉంది ఇన్ వర్స్ 3 వి రీడ్ మూడవ వచనంలో చదువుతాం అది సే టు వన్ అదర్ హు విల్ రోల్ అవే ది స్టోన్ ఫర్ us from the entrance of the tomb సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి ఆమేన్ ది పాయింట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సేస్ నేను చెప్తున్న మాట ఏంటంటే yes we may have faith in jesus మనకు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉండొచ్చు we may have studied and memorized all the scriptures in the bible about hope and how to encourage ourselves నిరీక్షణ గురించి మళ్ళీ మనం ప్రోత్సహించుకోవటం గురించి బైబిల్ గ్రంథంలో ఎన్నో లేఖనాలు మనం చదివి కంఠస్థం పెట్టేసి ఉండొచ్చు ప్రైజ్ లార్డ్ ఫర్ దట్ దేవునికి స్తోత్రం బట్ వి హావ్ ప్రాక్టికల్ ఇష్యూస్ అయితే మనకి ప్రయోగాత్మకమైన సమస్యలు ఎదురవుతుంటాయి just like this people these two ladies who will roll away our stone ఈ యొక్క స్త్రీలు ముగ్గురు స్త్రీలు మన కొరకు ఎవడు ఈ రాతిని పొర్లించును అన్నట్లుగా ఇలాంటి ప్రశ్నలు మనకి చాలా ఉన్నాయి yes noel garu we have hope yes we know that god is going to help us but who's going to pay our bills మీరు అనొచ్చు noel garu మాకు నిరీక్షణ ఉందండి దేవుడు సహాయం చేస్తాడు యేసయ్య విడిపిస్తాడు ఇప్పుడు కాబట్టి రేపు కాబట్టి ఇంకొక నెల తర్వాత కానీ మా బిల్లులన్నీ ఎవరు కడతారండి who will buy our groceries మాకు సరుకులన్నీ ఎవరు కొనిస్తారండి yes now the government is giving us something but how long can they give ఇప్పుడు ప్రభుత్వం అంటే ఏదో కొంత ఇస్తుంది కానీ ఎంత కాలం ప్రభుత్వమైనా ఇవ్వగలదు ఉచితంగా I mean we may be worrying about the things in our life మన జీవితంలో ఇలాగ ప్రయోగాత్మకమైన విషయాల గురించి చింతిస్తూ ఉండొచ్చు the point of drink says నేను చెప్తున్నది ఏంటంటే we need to control our thought life మన ఆలోచనల్ని మనం చెరపట్టి స్వాధీనపరచుకోవాలి వై ఎందుకంటే దోస్ థింగ్స్ విల్ వరియస్ ఆర్ వరియస్ అండ్ టేక్ టు డిప్రెషన్ ఇలాంటి చిన్న చిన్న ఆలోచనలే మనము అధికంగా చింతించేటట్లుగా చేసి నిరుత్సాహంలోనికి నిస్పృహలోనికి ఒత్తిడిలోనికి మనల్ని నెట్టివేస్తాయి you all know మీ అందరికీ తెలుసు మై స్పోర్ట్స్ సన్ జోసెఫ్ అండ్ జాషువా ఆర్ గోయింగ్ టు గ్రాడ్యుయేట్ ఇన్ దే వేర్ ప్లానింగ్ టు గ్రాడ్యుయేట్ ఇన్ ద మంత్ ఆఫ్ మే నా కుమారులు ఇద్దరు జో జాషువా ఇద్దరు కూడా మే నెలలో వారు చదువు ముగించుకొని పట్టభద్రులు అవ్వాల్సిన పరిస్థితి అండ్ ఐ వాస్ ప్లానింగ్ టు గో దేర్ ఫర్ ద గ్రాడ్యుయేషన్ నేను వారి గ్రాడ్యుయేషన్ కోసం వెళ్ళడానికి ప్రణాళికలు వేసుకున్నాను బట్ ద టికెట్ టికెట్లు కూడా కొనేసుకున్నాను now ipudu because of lockdown you know there are no flights lockdown valla vimanalu tiragatledu airline people are not going to refund my money to me airline vallu antunnaru kada mee dabbulu tirigi raavi kante ayipoyind antunnaru the point I'm trying to say nenu cheptunna entante I'm disappointed I'm losing my money and also you know I'm not able to see my children dabbulu oka pakkana dabbulu tirigi raavatledu pettubadi pettin dabbulu ticketlu meda rendavudiga naa pillalni chusukone paristhiti kuda ledu naaku ento vicharakaramaina paristhiti idi amen I mean I can let permit that to would call destroy my thinking and my mind ee rendu vishayalu na manasulo baaga aalochanalu chalaregipoyi nenu nirutsaham nispraha ottidloniki vellipoyetattliga nenu anumatinchochu kavalante amen amen that's why the first my tv message I shared to you in second Corinthians chapter 10 andukane mottamodata youtube lo message pettinappudu mottamotti prasangamlo nenu cheppanu corinthilku rasinaatvanti patrika nundi oka maata cheppanu rendo patrika 10th adhyayam 5th vachanamlo maata we destroy speculation and every lofty thing raised up against the knowledge of God and we are taking every thought captive to the obedience of Christ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనము మేము వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టుచున్నాము ఆమేన్ ఆమేన్ వాట్ ఇస్ పాల్ టీచింగ్ us పౌలు ఏమని నేర్పిస్తున్నాడు మనకి దట్ వి as believers విశ్వాసులంగా మనం నాట్ జస్ట్ లైక్ ది పీపుల్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ పీపుల్ వి ఆర్ as న్యూ టెస్టమెంట్ పీపుల్ వి హావ్ ది అనాయింటింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ ఇన్ అవర్ లైఫ్ పాత నిబంధన వారిలో వలే కాక క్రొత్త నిబంధనలో ఉన్న మనము ఇప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కలిగి ఉన్నాం అండ్ వి ది హోలీ స్పిరిట్ ఇస్ గోయింగ్ టు గివ్ us సెల్ఫ్ డిసిప్లిన్ ఆర్ సెల్ఫ్ కంట్రోల్ ఇన్ అవర్ లైఫ్ ఆ పరిశుద్ధాత్ముడు మన జీవి
జీవితంలో మనకు వ్యక్తిగతముగా మనల్ని మనం నియంత్రించుకోవడానికి కోరికలను అదుపు చేసుకోవడానికి సామర్థ్యం ఇస్తున్నాడు. Not be worried about the things that's happening. జరుగుతున్న వాటిని గురించి చింతించవలసిన పని లేదు. If you watch the news, watch your WhatsApp messages, only discouragement, discouragement all over. మీరు గనక వార్తలే బాగా చూస్తా ఉండి WhatsApp లో వచ్చేటువంటి WhatsApp లో చక్కర్లు కొట్టేటువంటి నిజము కాని వార్తలు బాగా వింటా ఉన్నారనుకోండి, మీకు నిరుత్సాహం తప్ప ఉత్సాహం అనేది కలగదు. ఆమేన్. ఆమేన్. Did you know that area is becoming a red zone area? ఆ నీకు తెలుసా, మా పక్కనే ఆ ప్రాంతం రెడ్ జోన్ ఏరియా అయిపోయిందంట. We went there and we look at the video talk. I took from my camera. ఇదిగో నేను అక్కడికి వెళ్ళాను, ఇదిగో నా ఫోన్ లో నుండి వీడియో తీశాను, చూడండి మీరంతా. How the person who had this corona virus has been taken by ambulance. ఈ కరోనా వైరస్ సోకినటువంటి ఈ సస్పెక్టెడ్ వ్యక్తి ఎలాగ అంబులెన్స్ లో తీసుకుని వెళ్తున్నారో ఇతన్ని చూడండి. Our situation is very bad here. అబ్బో మా పరిస్థితి ఇక్కడ చాలా గందరగోళంగా ఉంది. And we are even sleeping with the mask on. మేము నిద్రపోయినప్పుడు కూడా మాస్కులు పెట్టుకొని నిద్రపోతున్నాం. Why we are worried, we are concerned the virus may come and attack us. ఎందుకంటే వైరస్ ఏ క్షణాన్నైనా వచ్చి మా మీద దాడి చేస్తుందేమో అనే భయం. The point of practice is, నేను చెప్పే మాట ఏంటంటే, if you don't take control of your thought life, మీ ఆలోచనలు గనక మీరు స్వాధీనపరచుకొనకపోతే, you will be getting mad. మీరు ఇలాంటి ఆలోచనలు మీ మనసులో చెలరేగి చెలరేగి పిచ్చెక్కిపోయి పిచ్చోళ్ళు అయిపోతారు. And we will lose our hope in Jesus. క్రీస్తునందు నిరీక్షణ కూడా పక్కన పెట్టేసి ఏమీ లేదు అంటారు ఇక. ఆమేన్. ఆమేన్. When we study the life of, you know, what we call John chapter 11 in Lazarus story. యోహాను సువార్త 11 లో లాజరు గురించిన వృత్తాంతం మనం చదివితే, Jesus asked, do you believe? యేసయ్య ఒక ప్రశ్న అడుగుతున్నాడు, నీవు నమ్ముతున్నావా? Do you believe that I am the life and resurrection? పునరుద్ధానమును జీవమును నేనే అని నీవు నమ్ముచున్నావా? ఆమేన్. జీసస్ ఎర్లియర్ ఇన్ జాన్ చాప్టర్ 16, యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఇన్ వర్స్ 33 వి రీడ్, 33వ వచనంలో చూస్తే, దీస్ థింగ్స్ ఐ హావ్ స్పోకెన్ టు యు దట్ యు దట్ ఇన్ మీ యు హావ్ యు మే హావ్ పీస్, ఇన్ ద వరల్డ్ యు హావ్ ట్రిబులేషన్, బట్ టేక్ కరేజ్, ఐ హావ్ ఓవర్కమ్ ద వరల్డ్. యేసయ్య అంటున్నారు, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఆమేన్. వాట్ జీసస్ సే? యేసయ్య ఏమంటున్నాడు, ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకంలో, yes, you'll have problems, మీకు సమస్యలు ఉంటాయి, but I promise you that I'm going to give you peace. కానీ నా వాగ్దానం ఏంటంటే, నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను. ఆమేన్. ఆమేన్. So please don't, you know, it's not important that you watch the news all the time. కాబట్టి, but you know, you don't waste your money on the what you call cable TV connection, but spend time reading the word of God. కాబట్టి దయచేసి మిమ్మల్ని అందరిని బ్రతిమాలుతున్నాను, మీకున్న సమయంలో ఎక్కువ సమయం వార్తలు పెట్టి వార్తల్ని చూస్తూ సమయాన్ని వ్యర్థ పరుచుకొని ఒత్తిడిలోనికి వెళ్ళిపోయే కంటే దాన్ని ప్రక్కన పెట్టండి. కరెంటు బిల్లు అన్న కొంచెం తగ్గిద్ది, కేబుల్ బిల్లు అన్న కొంచెం తగ్గిద్ది, దేవుని సన్నిధిలో వాక్యంతో ప్రార్థనతో సమయం గడపండి. ఆమేన్. ఆమేన్. దట్స్ గోయింగ్ టు గివ్ యు ఎంకరేజ్మెంట్. అది మీకు ప్రోత్సాహాన్ని బలాన్ని ఇస్తుంది. జాన్ చాప్టర్ 11, యోహాను సువార్త 11వ అధ్యాయం 9 వి రీడ్, 9వ వచనం చదివితే, అండ్ జీసస్ ఆన్సర్డ్, ఆర్ దేర్ నాట్ 12 అవర్స్ ఇన్ ఎ డే? If anyone walks by the day, he does not stumble, but because he sees the light of this world. But if anyone walks in the night, he stumbles because the light is not in him. యోహాను సువార్త 11వ అధ్యాయం 9వ వచనం, అందుకు యేసు, పగలు 12 గంటలు ఉన్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్టుపడడు, అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వాని యందు వెలుగు లేదు గనుక వాడు తొట్టుపడునని చెప్పాను. యేసయ్య మనకి ఇక్కడ నేర్పిస్తుంది ఏంటంటే, శిష్యులు ఏమంటున్నారంటే, అయ్యా యూదయా ప్రాంతానికి వెళ్ళొద్దు, వారందరూ కూడా నీ మీద చాలా కోపంగా ఉన్నారు, నిన్ను చంపేస్తారు, సిలువ వేసేస్తారు. బట్ జీసస్ సెడ్, కానీ యేసయ్య అన్నాడు, as long as there is light, పగలు ఉన్నంత వరకు లేదా వెలుగు ఉన్నంత వరకు we need to do God's work, మనం దేవుని పని చేయాల్సిందే. ఆమేన్. ఆమేన్. Now I mean, I've been calling some pastors in, you know, in various places, వివిధ ప్రాంతాల్లో ఉన్న సేవకులకు నేను ఫోన్ చేస్తున్నాను, నాకు సమయం దొరికిన కొలది. I'm encouraging them at least in the morning and evening,
Turn your mic on and broadcast to the people and pray for the people in the in your village and the town or the area that you're living in. Varni prachinchu cheptunna maat entante udayam gaani udayam sayantram rendu potla mee yokka church lo unnatundi mic on chesi gramam antati koraku ledha meeru nivasistunna colony antati yokka kshemam koraku prarthinchandi ani cheptunnanu. People need to know that you're not just people who come there to worship and big noise, but you're people who are concerned about the people in the locality and you're interceding for them. Meeru edo kevalam ఆరాధన చేసి గొప్ప గొప్పగా కేకలు వేసి ప్రసంగాలు చెప్పుకొని వెళ్ళిపోయే వాళ్ళు కాదని స్థానికంగా ఉన్న ప్రజల యొక్క యోగక్షేమాలు కోరి వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నారని మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ వాసులు తెలుసుకోవాలి. ఆమేన్. ఆమేన్. లాస్ట్ సండే పోయిన ఆదివారం ఈస్టర్ సండే ఈస్టర్ ఆదివారం మై వన్ ఆఫ్ మై కొలీగ్ విత్ హూమ్ ఐ యామ్ పార్ట్నరింగ్ విత్ గ్లోబల్ అడ్వాన్స్ లో నాతో పాటుగా కలిసి ఉన్నటువంటి ఒక వ్యక్తి హీ వర్క్స్ ఇన్ కాశ్మీర్ ఆయన కాశ్మీర్ లో పని చేస్తున్నాడు. గివ్ ఏ పవర్ఫుల్ ఎగ్జాంపుల్ అండ్ సెండ్ us ఫోటోగ్రాఫ్స్ ఆల్సో. ఆయన ఒక బలమైన పని చేసి ఫోటోలు వీడియో పంపించాడు. యు నో వాట్ హి డిడ్ ఏం చేసాడంటే హి క్లైంబ్డ్ అప్ ఆన్ హిస్ చర్చ్ ఆయన తన మందిరం పైకి ఎక్కేసాడు. అండ్ పుట్ ద మైక్స్ ఆన్ ఫోర్ సైడ్స్ నాలుగు వైపులు కూడా సౌండ్ బాక్సులు పెట్టేసాడు. అండ్ హి స్టార్టెడ్ ప్రీచింగ్ టు ద గాస్పెల్ టు ద పీపుల్ సువార్త ప్రకటించడం మొదలు పెట్టాడు పై నుండి. ఆమేన్. ఆమేన్. వేర్ ఎక్కడండి? ఆన్ టాప్ ఆఫ్ హిస్ చర్చ్ కాశ్మీర్ లో ఆయన మందిరం పైన. ఆమేన్. ఆమేన్. పవర్ఫుల్ వర్డ్స్ చాలా బలమైన పని. అండ్ హి సాల్ షోడ్ us a video of some people sitting in the near balcony, so they are also hearing the gospel. కొంతమంది దగ్గరలో బాల్కనీలో కూర్చొని వాళ్ళు కూడా ఇంట్లో నుండి బయటికి వచ్చేసి బాల్కనీలో కుర్చీలు వేసుకొని కూర్చొని నిలబడి దేవుని వాక్యం వింటున్నారు. ఆ వీడియో కూడా చూపించాడు. దే ఆర్ నాట్ కమింగ్ ద చర్చ్ చర్చికి రావట్లేదు. దే ఆర్ ఇన్ దేర్ ఓన్ హోమ్ వారు వాళ్ళ ఇళ్లలోనే ఉన్నారు. ప్రీచింగ్ ద గాస్పెల్ సువార్త వారికి వినబడుతుంది. ఆమేన్. Really commend him for the courage that he has. నిజంగా అతడు కలిగి ఉన్న ధైర్యాన్ని బట్టి అతన్ని నేను అభినందిస్తున్నాను. My prayer is, నా ప్రార్థన ఏంటంటే, once again, it is not somewhere, it is in Kashmir in India. ఇది భారతదేశంలో కాశ్మీర్ లో జరిగినటువంటి సంఘటన. The point I'm trying to say is, నేను చెప్తుంది ఏంటంటే, we too can imitate that in our community. మనం కూడా మన సమాజాల్లో దీన్ని చేయగలము. What is that? ఏంటది? Turn your mics. మైక్ లాంచ్ చేయండి మీ చర్చ్ మీద. Pray. ప్రార్థించండి. డోంట్ ప్రీచ్ ఎ మెసేజ్. ప్రసంగం చేయమని అంటలేదు. డోంట్ డిస్టర్బ్ పీపుల్. ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు. ప్రే ఫర్ పీపుల్. ప్రజల కోసం విజ్ఞాపన చేయండి. అండ్ దెన్ ఆఫ్టర్ దిస్ కరోనా ఎపిసోడ్ ఇస్ ఓవర్, ఈ కరోనా సమయం గడిచి ఇది దాటి వెళ్ళిపోయిన తర్వాత, దే విల్ కమ్ అండ్ సే yes our pastor గారు prayed for us. వాళ్ళు వచ్చి మీకు చెప్తారు, అవును ఈ పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేశాడు, మేము క్షేమంగా ఉన్నాం. Pray for our panchayat leaders. మా పంచాయతీ నాయకుల కొరకు ప్రార్థించారు. Pray for our honorable CM గారు. మా గౌరవ ముఖ్యమంత్రి గారి కొరకు ప్రార్థించారు. Pray for the prime minister of India. కాబట్టి ఇలాగ మీరు భారతదేశ ప్రధానమంత్రి గారి కొరకు కూడా ప్రార్థించండి. ఆమేన్. Jesus saying this is a time that we Christians need to wake up. యేసయ్య అంటున్నాడు కదా, దేవుని పిల్లలమైన మనము మేలుకొని పని చేయవలసిన వెలుగు సమయం ఇది. Amen. Last time, on the first week, first message that I shared, the gospel is not locked down. YouTube lo mottamodati prasangam pettinappudu nenu cheppinatuvanti point lo oka point entante manam bandhinchabaddam gaani suvartha bandhinchabadaledu. 2 Timothy chapter 2 verse 9. Timothy grasina rendo patrika rendo patrika rendo adhyayam 9th vachanam. Yes, the Paul is in prison. పౌలు చెరలో ఉన్నాడు. బట్ ద గాస్పెల్ ఇస్ నాట్ ఇన్ ప్రిజన్. కానీ సువార్త మాత్రం చెరలో లేదు, సువార్త మాత్రం స్వేచ్ఛగానే సంచరిస్తుంది. ప్రే ఫర్ ద నేషన్ దట్ యు ఆర్ లివింగ్ ఇన్, ఫర్ ద ప్లేస్ అండ్ ద నేషన్ దట్ వి ఆర్ లివింగ్ ఇన్. కాబట్టి మీరు ఉంటున్న ప్రాంతం కొరకు, పట్టణం కొరకు, జిల్లా కొరకు, రాష్ట్రం కొరకు, దేశం కొరకు ప్రార్థించండి ప్రతిరోజు. ఆమేన్. పౌల్ ఇస్ టీచింగ్ us. పౌలు మనకు, జీసస్ టీచింగ్ us. యేసయ్య మనకు నేర్పిస్తున్నారు. దట్ as long there is light. వెలుగు ఉన్నంత వరకు. ఆమేన్. ఆమేన్. In John chapter 8, యోహాను సువార్త 8వ అధ్యాయంలో in verse 12 we read, 12వ వచనం చదివితే, Jesus says, I am the light of the world, he who follows me will walk in darkness and will have the light of life. యేసయ్య అంటున్నారు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. ఆమేన్. ఆమేన్. When I was reading this verse, ee vachanaani nen chadutunte I was googling to find a good, you know, point on this verse. Deeniki oka manchi point em untada ani cheppi google lo vetukutu unnanu. One pastor preached a message. Oka pastor gar deeni meeda prasangam chesadu. In the google he was saying, google lo ayina em antunnadante, Jesus is a moving light. Yesayya kadileetuvanti velugu. Amen. Amen.
that really excited me. నిజంగా ఆ మాట నాకు చాలా ఉత్సాహం కలిగించింది. Jesus is a moving light. ఆయన కదులుచున్న దీపమై ఉన్నాడు. What we learn in John chapter 8 verse 12. యోహాను సువార్త 8:12 లో మనం చదివే మాట ఏంటంటే, He who follows me. నన్ను వెంబడించువాడు. My question is. నా ప్రశ్న ఏంటంటే, Are we following Jesus right now in this dark hours in this world? ఈ చీకటి కాలములో ఈ ప్రపంచమంతా చీకటిలో ఉండగా మనము క్రీస్తును వెంబడించుచున్నామా? But the main issue is. ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే, John chapter 10. యోహాను సువార్త 10వ అధ్యాయం. In verse 25 to 30 we read. 25 నుండి 30 వచనాలు చదివితే, I told you and you do not believe the works that I do in my father's name. This testify me, but you do not believe me because you're not my sheep. My sheep will hear my voice. I know them and they will follow me. అందుకు యేసు మీతో చెప్పి తిని గాని మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును. ఆమేన్. ఆమేన్. పవర్ఫుల్ వర్డ్స్. చాలా బలమైన మాటలు. బట్ జీసస్ సే, యేసయ్య ఏమంటున్నారండి, I told you, nenu meeto cheppitini, but you do not believe, kaani meeru nammaledu. Amen. Amen. But he said verse 27, my sheep will hear my voice. 27 lo emantunnante, naa gorrelaithe naa swaram vintayi. Is giving comparison of two different kinds of people who are listening to the voice of God. Devuni maatalu swaranni vintuna rendu gumpula madhyalo unna vyathyasanni choopisthunnadu. What is that? ఏంటి వ్యత్యాసం? Some people who are not listening but not believing. కొన్ని గొర్రెలేమో వింటున్నాయి కానీ విని నమ్మడం లేదు. But some people are following. మరికొన్ని గొర్రెలేమో స్వరము వింటున్నాయి మాత్రమే కాక వెంబడిస్తూ ఉన్నాయి. Are you just hearing or are you following also? అయితే ఇప్పుడు మీరు కేవలం విని నమ్మని వారిగా ఉంటున్నారా, విని వెంబడించే వారిగా ఉంటున్నారా? The point I'm trying to say is, నా నేను చెప్తున్న మాట ఏంటంటే, if you follow him, మీరు ఆయనను వెంబడించినట్లయితే, the promises I'll give them eternal life and they will never perish and no one will be able to snatch them out of my hand. Aina chestunnatuvanti vaagdhanam entante nenu variki nitya jeevam ichuchunnanu ganaka avi ennatigini nashyampavu evadunu vaatini na chethulo nundi apaharempadu. That should be the hope in our life. Mana nirikshana ide ayi undali. That nobody, nothing, even COVID-19 cannot even snatch us from the hope in Jesus. Christu Yesu nandu manamu kaligi unna nirikshana nundi ediyo chevariki ee COVID-19 ane మహమ్మారి కూడా మనలను బయటకు లాగలేదు. When I call pastors, సేవకులకి ఫోన్లు చేస్తుంటే, they'll ask me, "Aigarandi, when will this lockdown be over?" వాళ్ళు అడుగుతున్నారు, "Aigarandi, lockdown ఎప్పుడు అయిపోద్దండి?" Amen. Amen. Everybody's asking me an answer for an answer. అందరూ కూడా దీనికి జవాబు ఏంటండి అని నన్ను అడుగుతున్నారు. I said, "I do not know." నేను అంటున్నా నాకేం తెలియదు. Some people are forecasting in maybe it can go on for the next 18 months. Kontamandi em antunnarante oka 18 nellu idi ilage paristhiti ilage undochu antunnaru. Unless until the doctors who are the scientists find a vaccine, we will have to go through the situations like this. శాస్త్రవేత్తలు దీనికి వాక్సిన్ టీకా కనుగొనేటంత వరకు ఈ వైరస్ మహమ్మారి నుండి మనము విడుదల పొందట తప్పించుకోవడం చాలా కష్టం అవుతుంది. The world is changing after people have been infected with COVID-19. అంతే కాదు, ఈ COVID-19 బారిన పడిన ప్రజల ని బట్టి ఈ యొక్క వైరస్ కు టీకా వచ్చిన తర్వాత కూడా మనుష్యుల యొక్క జీవన విధానము అలవాట్లు పూర్తిగా మారిపోతాయి చూస్తా ఉండండి. ఆమేన్. ఆమేన్. వి హావ్ లెర్న్ టు వర్డ్స్, రెండు పదాలు నేర్చుకున్నాం. లాక్డౌన్, ఒకటి లాక్డౌన్. ఆమేన్. ఆమేన్. దట్స్ ఎన్ ఇంగ్లీష్ వర్డ్, అది ఇంగ్లీష్ భాషా పదం. లాక్డౌన్ లవ్ ఎవరీబడీ నోస్ లాక్డౌన్. ఇప్పుడు లాక్డౌన్ అంటే అందరికీ వచ్చేసింది, ఇంతవరకు లాక్డౌన్ ఎవరికి తెలియదు. అండ్ అనదర్ వర్డ్ ఇస్ సోషల్ డిస్టెన్సింగ్. రెండోది ఏంటంటే సామాజిక దూరం అంటున్నారు, సోషల్ డిస్టెన్సింగ్. ఎర్లియర్, ఇంతకు ముందేమో వి వర్ రబ్బింగ్ షోల్డర్స్ ఇన్ అవర్ ఆటోస్. మనం చక్కగా ఆటోలో కూర్చొని ఒకళ్ళ మీద ఒకళ్ళకి కూర్చొనే వాళ్ళం. నౌ ఇప్పుడేమో గవర్నమెంట్ హస్ ఆల్రెడీ ఇంప్లిమెంటెడ్ ఇన్ కేరళ. ప్రభుత్వం కేరళలో ఇప్పటికే దీన్ని రూల్ పాస్ చేసేసింది. ఓన్లీ 1% కెన్ గో ఇన్ అన్ ఆటో. ఆటోలో ఒక్కళ్ళు మాత్రమే వెళ్ళాలి. 3 people can travel in a car. కార్ లో కూడా ముగ్గురు మాత్రమే వెళ్ళాలి. In other words, అంటే లైఫ్ స్టైల్ ఇస్ గోయింగ్ టు బి ఎక్స్‌పెన్సివ్ ఇన్ ది డేస్ టు కమ్. రానున్న దినాల్లో మానవుని జీవన అలవాట్లు విధానాలు చాలా ఖరీదుగా ఉండబోతున్నాయి. బట్ అయితే
The answer is jawab entante is Jesus Yesu Christe jawab amen amen so we need to have hope in Jesus Christu nande manamu nirikshana kaligi undali Jesus is the answer to face the COVID-19 COVID-19 edurkonadaniki jawabu Yesu Christe amen amen as I conclude my message na vartamana nenu mugistundega I want to turn to Hebrews chapter 12 Hebrewulku rasina patrika 12th adhyayaniki okka sari parishuddha granthanni trippudam in verse 2 and 3 we read 2 3 vachanalu ila raayabaddayi fixing your eyes on Jesus the author and the perfecter of faith who for the joy set before him endured the cross despising the shame and sat down at the right hand on the right hand of the throne of God ila antunadu విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు ఆమేన్ ఆమేన్ సో యాస్ వి ఎండ్యూర్ దిస్ కోవిడ్ 19 లాక్ డౌన్ ఈ కోవిడ్-19 ఈ లాక్ డౌన్ ని మనం సహించుకుంటూ ఉండగా our how we can overcome this would call this situation is ee paristhitini manam ela jayinchagalam ante fixing our eyes on Jesus mana kannulu yesu meeda niluputa dwara hallelujah yesu vaipu choochuta dwara why endukante he is the author and perfecter of our faith ayane mana viswasamunaku kartayu danni paripurnamu cheyuvadai unnadu amen amen so keep our eyes on Jesus kabatti yesu meeda kannulu nilapandi don't be distracted by what's happening ఏం జరుగుతుందో అని ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితుల చేత మీరు అభ్యంతర పడవద్దు ప్రైసెస్ మే గో అప్ అన్ని రేట్లన్నీ పెరిగిపోవచ్చు డిఫికల్ట్ డేస్ మే కమ్ రానున్న దినాల్లో చాలా ఇబ్బందులు ఎదురవ్వచ్చు వాష్ యువర్ హ్యాండ్స్ యాస్ ఆఫెన్ యాస్ యు కెన్ ఎంత వీలైతే అంత త్వరగా అంత ఎక్కువగా చేతులు కడుక్కోండి అంటున్నారు అయ్యారండి వచ్చేది ఎండాకాలం అండి నీళ్లు దొరకవు మా ఊర్లో ఎలా చేతులు కడుక్కోవాలి drink we don't have even water to drink and you say wash your hands as often as possible yenda kalamlo thagalsina ni neelu thagatanike ma intilu padigi neeru dorakatledu ga chethulu gadukotam elagandi nen cheptunna mate entante keep your eyes on Jesus mee kannulu yesu vaipu chodanivandi who is the author and perfecter of faith aine mana viswasamunaku kartayu danni konasaginchi sampurnamu cheyuvadu he says who for the joy set before endured the cross ayana thana eduta unchabadina aanandamu korakai avama మానమును సిలువను నిర్లక్ష్యపెట్టి అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి సిలువను సహించాడు ఆమేన్ ఆమేన్ అండ్ వర్స్ 3 వి రీడ్ మూడో వచనంలో చదువుతాం కదా కన్సిడర్ హిమ్ హూ హస్ ఎండ్యూర్డ్ సచ్ హాస్టిలిటీ బై సిన్నర్స్ అగైన్స్ హిమ్ సో దట్ యు మే నాట్ గ్రో వీరీ అండ్ లూజ్ హార్ట్ మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండునట్లు పాపాత్ములు తమకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి ఆమేన్ సో దట్స్ విత్ దిస్ వర్స్ ఐ వాంట్ టు క్లోజ్ మై మెసేజ్ ఈ వచనంతో నా వర్తమానాన్ని నేను ముగించాలని ఆశపడుతున్నా జీసస్ ఎండ్యూర్ ది క్రాస్ యేసయ్య సిలువను సహించాడు వి టు కెన్ ఎండ్యూర్ ది లాక్ డౌన్ మనం కూడా ఈ లాక్ డౌన్ ను సహించగలము కీప్ హోప్ అలైవ్ మీ మీ నిరీక్షణను సజీవంగా ఉంచండి కీప్ హోప్ అలైవ్ మీ నిరీక్షణను సజీవంగా ఉంచుకోనండి జీసస్ ఆస్క్ మార్తా యేసయ్య మార్తను అడుగుతున్నాడు డు యు బిలీవ్ దట్ హి ఇస్ ద లైఫ్ రిజరెక్షన్ అండ్ లైఫ్ పునరుద్ధానమును జీవమును నేనే ఈ మాట నీవు నమ్ముచున్నావా ఆమేన్ ఆమేన్ డు యు బిలీవ్ టు విల్లింగ్ టు రోల్ అవే ద స్టోన్ దట్స్ వెరీ ఐ మీన్ వాట్ యు కాల్ ద లాజర్ హస్ బీన్ దేర్ ఫర్ 3 డేస్ 3 ఆర్ 4 డేస్ అండ్ ఇట్స్ ఇట్ బ్యాడ్ స్మెల్ మే కమ్ బట్ స్టిల్ ఆర్ యు విల్లింగ్ టు మూవ్ things in your life like that మూడు దినముల క్రితమే లాజరు సమాధి చేయబడిన ఆ సమాధి ముఖద్వారాన ఉన్నటువంటి ఆ రాయిని పొర్లించి దాని వాసనను సహించడానికి నీవు ఇష్టపడుతున్నావా ఆమేన్ ఆమేన్ there may be situations in your life మన జీవితంలో మన పరిస్థితులు కూడా ఇలాగే ఉండొచ్చు you may have stones in front of you మీ ఎదుట పెద్ద పెద్ద రాళ్ళు అడ్డు బండలుగా ఉండిపోవచ్చు and like both the Marys on the resurrection Sunday we're saying who will roll away our stone ఆ యొక్క మరియలిద్దరూ కూడా పునరుద్ధాన దినాన ఈ రాయిని మన కొరకు ఎవడు పొర్లించును అంటున్నారు టుడే ఈ రోజు వి హావ్ టు మూవ్ ద స్టోన్ ఇన్ అవర్ లైఫ్ లైక్ గాడ్ ఐ మీన్ జీసస్ సెడ్ టు
the people in Bethany. Bethany alo Lazarus samadhi daggara unnatundi rayanu porlinchumani aa uri variki cheppinatliga ee roju manam kuda mana mundunna addu bandalanu porlinchali. Amen. Amen. In Jesus name pray and that God would take away those stones in your life. Yesu Kristu naamani upayoginchi aa addu bandalu thalagi povunatliga prarthinchandi. My prayer is naa prarthana entante this messenger encourage you to repent and come to the saving grace of God. Ee vartamanam meeru pashchattaapantho devuni rakshana కృపలోనికి మరలి వచ్చునట్లుగా మిమ్మల్ని ప్రోత్సహించాలి. I'm saying none of the believers or none of the pastors in Andhra in Telangana who are listening to my message saying that you sinners you need to repent. అంటే ఈ వర్తమానాన్ని వింటున్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలోని సేవకులు తెలంగాణ రాష్ట్రంలోని సేవకులు విశ్వాసులు మీరు అందరూ పాపులైపోయారు కాబట్టి అందరూ మరలా మారు మనసు పొందండి అని నేను చెప్పట్లేదు. When we look at the situation that's happening compared to the things that in the days of my grandparents ma tata gari dinallo unnatuvanti paristhithulu ippudito polchukunte they didn't have internet vaalki internet ledu they didn't have cell phones levu they didn't have smartphones lu levu they didn't have the technology that we have ee roju manaku andubatlo unna sankethika parijnanam vaalki ledu they didn't have the what you call the three lane four lane fast highways that we have mari veganga vella carlu nadupukoni vellagaliginatvanti aaru line la jatiya rahadarlu vaaliki levu but still ainanu they were able to minister to many hundreds and thousands of villages in Andhra and Telangana. Andhra Telangana rashtrallo vandala koladi vela koladi gramalnu varu devuni suvarthato cherukoni prakatinchagaligaru. That brings guilt in my life adi naaku entagano dosha bhavanlo nannu nilabedutundi aa sakshyam that I am not able to do not even a fraction action of what they have done varu chesindantlo kinchintaina nenu cheyalekapothunnane aneetuvanti dosha bhavana nannu doshiga nilubutundi. That's why I come to the presence of God during this lockdown time and say I repent Lord andike ee lockdown samayamlo devuni sannuliki vachi prabhu nannu kshaminchu antunnanu. Amen. Amen. Yes, similarly alage whatever situation you may be going through meer kuda elanti paristhithulu gunda velutunnaro come to Jesus yesaya daggaraku randi. You may be having hope in the job that you had meer chestunnatvanti mee udyogam meeda meeku nirikshana undemo maybe you had the business that you had meer chestunna vyaparam meeda nirikshana undemo maybe the government job that you had meeku unnatvanti prabhutya udyogam meeda meeku namakam nirikshana unnayemo. Unfortunately this month half of your salary has been cut vicharakaranga ee nello meeku raavalsina జీతంలో పెన్షనర్లకు కానివ్వండి ఉద్యోగస్తులకు కానివ్వండి సకానికి సగం ప్రస్తుతానికి కట్ అయిపోయింది అయిపోయింది. I mean you are living in a hopeless situation nirikshana leni paristhithilo untunnaru come to Jesus yesaya daggaraku randi he is the one who gives you all hope aayane meeku nirikshana icchevaadu. Amen. Amen. And believe in Jesus yesu nandu vishwasam unchandi never give up hope mee nirikshana vidichi pettavaddu. Powerful statement that I read a few days ago కొన్ని రోజుల క్రితం ఒక బలమైన మాట చెప్పా చదివాను Jesus is the light and he we need to follow the following the light that moves యేసయ్య వెలుగై ఉన్నాడు ఆ వెలుగు నడిచిన మార్గంలో మనం వెంబడించి వెళ్ళిపోవాలి follow him ఆయనను వెంబడించాలి where is Jesus now యేసయ్య ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ask God where is Jesus in COVID-19 ప్రభువా COVID-19 లో నీవు ఎక్కడ అని యేసయ్యని అడగండి and God is going to show you and you need to follow him ఆయన తన మార్గాన్ని మీకు చూపిస్తారు మీరు ఆయనను వెంబడించండి. Amen. Amen. My prayer and my blessing is నా ప్రార్థన నా దీవెనేమనగా this message that encourages you ఈ వర్తమానం మిమ్మల్ని ప్రోత్సహించిందని నమ్ముతున్నాను. Let's pray ప్రార్థన చేసుకుందాం. Father we thank you Lord for giving this opportunity to minister పరమ తండ్రి నీ వాక్య పరిచర్య చేయడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. Bless your people Lord నీ బిడ్డలను దీవించండి. Help them Lord to overcome the discouragement the things that they're facing in this COVID-19 situation Lord ఈ COVID-19 పరిస్థితిలో వారు అనుభవిస్తున్నటువంటి నిరుత్సాహం నుండి బయటకు తీసుకురమ్మని వేడుకుంటున్నాం. Help them Lord to overcome the discouragement in the lockdown situation. ఈ లాక్డౌన్ పరిస్థితిలో చాలా నిరుత్సాహంలో కూరుకుపోయి ఉండగా విడిపించమని అడుగుతున్నాం. The people who are we are people who needs to talk to people and meet people Lord. ప్రభువా మనుషులతో కలుసుకోవాల్సిన వారు మనుషులతో మాట్లాడవలసిన వారు ఎందరో ఉన్నారు. Today ee roju we are not able to do it Lord because of this lockdown situation. ee lockdown paristhithini batti mem avi cheyalekapothunnam but my prayer is Lord kaani na prarthane managa that you will be with them Lord right now ippude meeru vaadi varandarito undamani adugutunnaru. Bless them in Jesus name nee prajalandarini yesu kristu naamamlo divinchandi. Bless them in Jesus name yesu kristu naamamlo divinchandi. Give them courage Lord to overcome all the challenges that they're facing edurukuntunna ee savallannitini kashtamulannitini jayinchutaku dhairyam ivvandi Lord with the authority that I have given us tandri meeru maaku ichina adhikaram
ఆధారంతో whatever discouragement Satan is doing in the life Lord అపవాది మనుషుల జీవితాల్లోకి తీసుకొని వస్తున్న నిరుత్సాహం ఎట్టిదైనను in Jesus name యేసు నామములో we bind that Lord బంధిస్తున్నాము and we release your holy spirit in the life నీ పరిశుద్ధాత్మని బిడల జీవితంలోకి విడుదల చేస్తున్నాము help them Lord to be victorious in the life Lord రానున్న జయ జీవితంలోకి వారిని నడిపించమని అడుగుతున్నాము help them Lord to believe in you నీ యందు విశ్వాసం ఉంచునట్లు సహాయం చేయండి yes there may be stones there may be death there may be tragic things in the life Lord but Lord help us Lord to believe in you జీవితంలో విచారకరమైన దుర్ఘటనలు మరణ సంకట పరిస్థితులు బండల వంటి బండలు అడ్డుపడిన పరిస్థితులు ఉండొచ్చు నీ మీద కనుదృష్టి నిలపడానికి సహాయం చేయండి encourage us Lord మమ్మల్ని ప్రోత్సహించండి you continue to give us hope Lord in you ప్రభువా నీ యందే మేము నిరీక్షణ నిలుపునట్లుగా సహాయం చేయండి Lord many people are going through health problems అనేక మంది ఆరోగ్య సమస్యలు గుండా వెళ్తున్నారు Lord Jehovah Rapha be with them Lord right now and restore their health యెహోవా రాఫాగా వారితో ఉండి ఇప్పుడే వారి ఆరోగ్యములు కొదట పరచండి Lord many people who are going through financial situation అనేక మంది ఆర్థిక పరిస్థితులు గుండా వెళ్తున్నారు help them Lord to manage the finances that they have Lord in the days to come రానున్నటువంటి వారి జీవితాల్లో ప్రభువా వారి దగ్గర ఉన్నటువంటి ఆర్థిక వనరులను రానున్న జీవిత దినాల్లో చాలా చక్కగా జ్ఞానయుక్తంగా సద్వినియోగం చేసుకోవడానికి సహాయం చేయండి provide all our needs Lord మా అవసరాలన్నిటిని తీర్చండి Lord with authority that I have given us తండ్రి మీరు మాకు ఇచ్చిన అధికారంతో in the name of Jesus యేసు నామములో in the name of Jesus యేసు నామములో no weapon that's formed against our pastors and our believers would prosper మా సేవకులకు విశ్వాసులకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు Lord we pray for our leaders Lord especially our chief minister and our prime minister of India మా రాష్ట్ర నాయకులు ప్రభు గౌరవ ముఖ్యమంత్రి గారి కొరకు దేశ నాయకులు ప్రధానమంత్రి గారి కొరకు ప్రార్థిస్తున్నాం give them wisdom Lord what to do and what not to do ఏం చేయాలో ఏం చేయకూడదో నీ జ్ఞానం ఇచ్చి నడిపించండి Lord we can criticize what the decisions that the policies they are making వారు చేస్తున్నటువంటి తీర్మానాల్ని మేమైతే విమర్శిస్తూ ఉండొచ్చు but we do not know the real background why or what is motivating them Lord కానీ వారు అలాంటి పాలసీలు చేయడానికి వెనక వారిని ప్రోత్సహించిన విషయాలు ఏంటో మాకు తెలియదు క్షేత్ర స్థాయిలో in the name of Jesus యేసుక్రీస్తు నామములో we pray Lord that your will be done in their life Lord నీ చిత్తము మాత్రమే నాయకుల జీవితములలో నెరవేరునట్లు ప్రార్థిస్తున్నాము speak to them Lord వారితో మాట్లాడండి give them manage the thought life Lord వారి ఆలోచనలు మీ స్వాధీనంలో ఉంచుకోండి Lord we thank you Lord for giving us this opportunity ఈ అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు especially Rajesh and his team Lord who is videotaping and editing it and broadcasting ప్రభు రాజేష్ గారిని బట్టి వారి బృందాన్ని బట్టి నీకు స్తోత్రాలు దైవజనులు ప్రభువా ఎంతగానో సమయాన్ని వెచ్చించి వీడియో టేప్ చేసి ఎడిట్ చేసి బ్రాడ్కాస్ట్ చేస్తున్నారు వారిని దీవించండి bless them in Jesus name యేసుక్రీస్తు నామములో వారిని దీవించండి in Jesus precious name we pray యేసు ప్రశస్త నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా let's turn towards you know south side దక్షిణ వైపు తిరిగి ప్రార్థిద్దాము father we thank you lord for giving us an opportunity to pray for the people in the south side lord దక్షిణ దిక్కున ఉన్నటువంటి ప్రజల కొరకు ప్రార్థించే అవకాశం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు lord the many people here who do not know who Jesus is ఇదికున అనేకులు యేసుక్రీస్తు రక్షణ కృపలోనికి రాకుండా ఉన్నారు lord we pray lord just that you give them an opportunity to know who you are lord నీవు ఎవరువై ఉన్నావో వారు గుర్తిరుగునట్లుగా అవకాశం ఇవ్వండి at this time when they're in lockdown situation ఈ లాక్డౌన్ పరిస్థితిలో they are not distracted by many things lord at least now lord give us an opportunity to minister to those people anekamaina vishayamulu chetha veeru abhyantara parachabade avakasham ledu kabatti kanisam ippudaina prabhu ninnu gurtherugunatluga variki sahayam cheyandi many people who are suffering with the corona virus anekamandi prabhu corona virus tho baadha padutunnatuvanti ibbandulu padutunna varu unnaru restore their health lord vari aarogyalu kududu parachandi bring them to ipc church gunadala ipc church ki var nadipinchandi hallelujah 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 the lord we thank you give us an opportunity to pray for the people on the east side prabhu turpu dikkunna prajalu koraku prarthinche avakasham నందుకు స్తోత్రాలు Lord the many people they say who do not have the saving grace of God ఇదికున అనేకులు ప్రభువాని రక్షణ కృపను ఎరుగుకుండా ఉన్నారు help them Lord to understand who you are and Lord we pray Lord Jesus at least at this lockdown situation Lord they'll recognize who you are Lord ఈ లాక్డౌన్ పరిస్థితిలో ప్రభువా నీవు ఎవరివై ఉన్నావో వారు గుర్తెరుగునట్లు సహాయం చేయండి and bring them to IPC church Lord ప్రభువా దగ్గరలో ఉన్నటువంటి IPC church కు వారిని నడిపించండి Lord we also send the ministering angels into this area ఈ పరిచర్యచే దూతల్ని ఇదికుగా విడుదల చేస్తున్నాము whatever Satan has stolen with health and finances Lord that you restore it in the life Lord ఆరోగ్యంగాని ఆర్థిక పరిస్థితులు గాని అపవాది దొంగిలించిన ప్రతి దాన్ని తిరిగి సమకూర్చండి హల్లెలూయా 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 Lord we thank you Lord giving some opportunity to pray for the people on north side ప్రభు ఉత్తర దిక్కున ఉన్న ప్రజల కొరకు ప్రార్థించే అవకాశం ఇచ్చినందుకు స్తోత్రాలు Lord the many people this who do not the saving grace of God రక్షణ కృపలోనికి రాకుండా అనేకులు ఉన్నారు Lord we with authority that he given us మీరు మాకు ఇచ్చిన అధికారంతో in the name of Jesus నామములో set people free నీ బిడ్డలను విడుదల పంపి కలిగించండి send them give them an opportunity Lord at least now Lord to meditate on your word ఇప్పుడైనా
నిన్ను ధ్యానించుటకు అవకాశాలు కల్పించండి. Lord, we also send the ministry against into this area. ఈ పరిచర్యచే దూతల్ని ఇదికుగా విడుదల చేస్తున్నాము. Whatever Satan has stolen, restore it back. అపవాది దొంగిలించిన వాటన్నిటిని తిరిగి మాకు సమకూర్చండి. Lord, we also pray for the people who are suffering with coronavirus. కరోనావైరస్ బారిన పడి ఇబ్బంది పడుతున్న ప్రజలందరి కొరకు ప్రార్థిస్తున్నాము. Help them, Lord, to overcome the virus problem. ఆ వైరస్ ను జయించునట్లు సహాయం చేయండి. Hallelujah. 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 Thank you, Lord, for giving us an opportunity to pray for the people of the west side. పడమర దిక్కున ప్రజల కొరకు ప్రార్థించే అవకాశం ఇచ్చినందుకు స్తోత్రాలు. Lord, the many people this year who do not know the saving grace of God. ఈ దిక్కున అనేకులు నీ రక్షణ కృపను ఎరుగకుండా ఉన్నారు. The many people are still in darkness. ఇంకను అనేకులు చీకటిలో ఉన్నారు. As the light of this world, Lord, illuminate the life, Lord, at this COVID and the lockdown situation. లోకమునకు వెలుగైన నీవు ఇట్టి చీకటి వంటి లాక్డౌన్ పరిస్థితిలో నీ వెలుగును అందరి మీద ప్రసరింప చేసి వెలిగించమని అడుగుతున్నాం. Bless them in Jesus name. యేసుక్రీస్తు నామములో ఈ ప్రజలను దీవించండి. Help them to recognize who you are and come to the closest IPC church. నీవేమయ్యున్నావో ఎవరివయ్యున్నావో గ్రహించి దగ్గరలో ఉన్న IPC చర్చికి వారిని నడిపించమని అడుగుతున్నాం. Lord, we also send the ministry else into this area. ఈ పరిచర్యచే దూతల్ని ఇదికగా విడుదల చేస్తున్నాము. Whatever Satan has to restore it back to us. అపవాది దొంగిలించిన వాటన్నిటిని తిరిగి మాకు సమకూర్చండి. Protect them from the evil one, Lord, especially COVID-19. ఈ COVID-19 సందర్భంగా దుష్టుని నుండి వీరిని కాపాడమని అడుగుతున్నాము. Bless them in Jesus name. యేసుక్రీస్తు నామములో నీ బిడ్డలను దీవించండి. Amen. Amen. Father, with authority that you have given us. తండ్రి మీరు మాకు ఇచ్చిన అధికారంతో. We pray, Lord Jesus, that your will be done in our life. నీ చిత్తము మా జీవితములలో నెరవేరునట్లు ప్రార్థిస్తున్నాము. Jesus precious name we pray. యేసు ప్రశస్త నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. Amen. ప్రభు యేసుక్రీస్తు యొక్క కృపయు దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసం కూడిచిన మనందరితో తోడుగుండును గాక. Amen. Amen. దయచేసి గమనించండి, రామరపాడులో ఉన్న దేవి గారు అనారోగ్యంతో బాధపడుతున్నారు. దేవుడు వారికి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించట్లుగాను వారు ప్రార్థన కోరినారు కాబట్టి వారి నిమిత్తము వారి కుటుంబం నిమిత్తం మనం అందరం కూడా ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. అలాగే ఇంకా మీ గృహాల్లో ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే మీ సెల్ గ్రూప్ లీడర్స్కి తెలియచేయండి. అలాగే మీరు ఏ సెల్ గ్రూప్కి వెళ్ళినట్లయితే నోయలేక్ గారికి కానీ నాకు కానీ ఫోన్ చేసి మీ ప్రార్థన పాలు తెలియవలసిందిగా కోరుచున్నాను. దయచేసి గమనించండి, ఈ లాక్డౌన్ అయ్యేంత వరకు కూడా ప్రతి ఆదివారము 9:30కి ఇక లైవ్ ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ కూడా దీన్ని చూసి దైవ దీవులు దైవ ఆశీర్వాదాలు పొందవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. అందరికి కూడా వందనాలు. ఆమేన్.